రండిగ్నా రండి బానేరానయ్య బావునారమ్మా ఏంటిదినా బొత్తిగా చిక్కిపోయినట్టున్నావు చూసారా నేను చిక్కాను చిక్కాను అంటే మీరు లావెక్కావు అన్నారు కాదులే శశిరేఖ పెళ్ళయ్యే వరకు మా అక్కయ్య కలగ నువ్వు చిక్కినట్టే కనిపిస్తావు నాసిపోయి ఎప్పుడు అడుగు పిల్లి మధ్యలో నాసిపాసి తేనికమ్మా కాబోయే మొగుడుగా నువ్వే అడుగు వాడికి ఇప్పుడు పరీక్షలమ్మా వారం రోజులు అయిపోతాయి అవగానే వచ్చేస్తాడు అవును చిన్నబాబు అక్కడ కనిపించరే చూసావా తులసి సుభద్రకు మావారు మీవారు ఇద్దరు అన్నయ్యలే కానీ అర్జునరావు తమ్ముడికి మాత్రం మీ ఆయనంటేనే ఇష్టం అర్జునుడు కృష్ణనే కదా మా కోరుకుంటాడు నా తల్లి పెళ్లికి ముందే అత్తామామలు వెరకేసుకొస్తున్నారే అయ్యా ఈ బిడ్డ చనిపోయిన వీరభద్రుడి కొడుకు వీరభద్రుడికి వీళ్ళిద్దరూ భార్యలు ఈ ఇద్దరినీ ఒకే ఇంట్లో ఉంచాడయ్యా ఏ భార్య కడుపొచ్చిందో తెలియదు గాని ఇద్దరినీ పట్నంలో కొంతకాలం ఉంచాడయ్యా ఏ హాస్పిటల్లో తెలియదు బిడ్డ పుట్టాక ఇద్దరూ కలిసే వచ్చారు ఇద్దరూ బిడ్డను లక్షణంగా పోషించుకుంటూ వచ్చారయ్యా వీరభద్రుడు పోయిన తర్వాత ఈ బిడ్డ నా బిడ్డని మంగమ్మ కాదు నా బిడ్డని తాయారమ్మ గొడవ పడుతున్నారయ్యా ఈ బిడ్డ ఎవరి బిడ్డో మీరే తేల్చి చెప్పాలి ఇంతకాలం కలిసి పెంచారని చెప్తున్నారు మరి హిమిత్రుడు కూడా అలాగే పెంచొచ్చుగా అది కాదండి ఆ వీరభద్రుడు చచ్చిపోతూ చచ్చిపోతూ అతనుకున్న మూడేకాల మామిడి తోట ఆ బిడ్డ పేరు రాసి మరీ చచ్చిపోయాడు అదండి లిటికేషన్ సరే ఆ బిడ్డలా తీసుకురా బాబు నా బంగారు తండే చూసారా ఆమె చెయ్యి తగలగానే ఏడు పాపేశాడు ఆమె తల్లి అడుగు నానా ఇలా ఇవ్వమ్మా చూసారా తల్లి ఉడి తగలగానే బిడ్డ ఏడు పాపేశాడు ఆవిడే నిజమైన తల్లి ఆ బిడ్డ తీసుకురా చూడండమ్మా నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను వాటికి సమాధానం చెప్పాలి అలాగే బాబు ఈ బిడ్డకి ఎన్ని పళ్ళు వచ్చాయి లెక్క పెట్టలేదండి మూడండి ఈ బిడ్డ వంటి మీద పుట్టుమచ్చలు ఎన్ని ఉన్నాయి గమనించలేదండి మూడండి వీపు మీద ఒకటి కాలు మీద రెండు తన బిడ్డను గురించి ఇన్ని వివరాలు చెప్పినా తయారమే అసలు తల్లి రామండి నమస్తే సార్ అన్నగారు ఒక తీర్పు వల్ల పది మంది నేరస్తులైనా తప్పించుకోవచ్చు గాని ఒక్క అమాయకుడు కూడా బలికాకూడదు అంటే మా తీర్పు తప్పంటారా మీరడిగిన ప్రశ్నల బట్టి ఆ తాయారమ్మ టకా టకా చెప్పిన సమాధానాలను బట్టి ఆమె నిజమైన తల్లి కాదేమోనని నా మనసు కనిపిస్తోందని మీ మనసుకు చెప్పాలని నా మనసు అంటోంది మీరు కనుక నాకు అవకాశం ఇస్తే సంగతి తేల్చేస్తాను అలాగే పాప తీసుకో ఇలా రా అమ్మా భయపడు ఇప్పుడు నా కళ్ళల్లోకి చూడు ఇక్కడ నా కళ్ళల్లోకి చూస్తున్నావు నా కళ్ళల్లోకి చూస్తున్నావు చూస్తున్నావు పరిసరాల్ని మర్చిపోతున్నావు మర్చిపోతున్నావు మర్చిపోయా నువ్వు నా స్వాధీనంలోకి వచ్చేస్తున్నావు వచ్చేస్తున్నావు వచ్చేసావు నీ మనసులో ఉన్న నిజాన్ని చెప్పబోతున్నావు చెప్పబోతున్నావు చెప్పేస్తావు నీ పేరేమిటి నక్క చిత్తుల తాయారమ్మ నీ మొగుడి పేరు నాకు మొగుడు లేడు మరి వీరభద్రుడు ఎవరు ఆ మంగమ్మ మొగుడు నన్ను ఉంచుకున్నాడు నీకు బిడ్డలు ఎంత నాకు బిడ్డలు లేరు పుట్టరు కూడా గన్నవరంలో గర్భసంచి తీయించుకున్నాను మరి ఆ మంగమ్మ బిడ్డని నీ బిడ్డగా ఎందుకు అబద్ధమాడావు ఆ వీరభద్రుడు ఆస్తి మొత్తం బిడ్డ పేర రాశాడు ఆస్తి కోసం అబద్ధమాడాను విన్నారా అన్నగారు విన్నాం విన్నాం ముందు ఈవిడి మామూలు స్థితి చూసుకురా ఇప్పుడు నువ్వు మామూలు స్థితికి వచ్చేస్తున్నావు వచ్చేస్తున్నావు వచ్చేశావు వచ్చేశావు ఇప్పుడు ఏం జరిగింది
ఏం జరిగిందే తమ్ముడి గారికి ఇప్పుడైన విజయ వల్ల నీ మనసులో కుతంత్రం అంతా బయటపెట్టడం జరిగింది. నువ్వు అసలు తల్లివి కాదని రుసువైంది. ఇప్పటికైనా చంపలేసుకుని బయటికి వెళ్ళు లేదా పోలీసులు పిలిపిస్తాను. వద్దు బాబు వద్దు, నా తప్పు క్షమించండి. వెళ్ళు వెళ్ళు. వస్తాను బాబు వస్తాను. మంగమ్మ నీ బిడ్డను తీసుకెళ్ళు. తమ్ముడి గారు మీరు అమెరికా వెళ్ళి ఇలాంటి విద్యలని నేర్చుకున్నది ఏదో వినోదం కోసం అనుకున్నాను, కానీ ఇలాంటి వివాదాలు కూడా పరిష్కరిస్తుందని కళ్ళ కూడా అనుకోలేదు. అమ్మో ఇన్ని బహుమతులా, వీటి ఖరీదు ఎంత ఉంటుంది? ఖరీదు ఎంత అని కాదు, అంత దూరం నుంచి తీసుకొచ్చారంటే మనందరి పట్ల వారికి ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవాలి. పెద్దబాబు గారు ఇదిగోండి, రాత్రిపూట మీరు పొలానికి వెళ్ళేటప్పుడు ఉపయోగించుకోవడానికి టార్చ్ లైట్. చాలా సంతోషం బాబు గారు. ఇది మెడ నిప్పు రాకుండా వేసుకోవడానికి బెల్ట్. నాకు అక్కయ్య గారు ఇదిగోండి, మీకు కాళ్ళ నొప్పులకి కీళ్ళ నొప్పులకి మసాజ్ చేస్తున్నాయి. ఎంతో ఇదిగోండి చెల్లెమా, ఇదిగో లేటెస్ట్ టైప్ పోర్టబుల్ టీవీ. మరి మీ ప్రియమైన చిన్నబాబు గారికి ఇదిగో దూరశ్రవణ యంత్రం. అంటే? అంటే టెలిఫోన్, లేటెస్ట్ టెలిఫోన్. థాంక్యూ బావ గారు. మరి నాకు మావయ్య నీకు నేను ఏమివ్వగలనమ్మా? మీ అబ్బాయిని తప్ప. వదిరా, ఛాన్స్ దొరికితే చాలు సంబంధాన్ని గుచ్చేస్తా. అమెరికా సంబంధం కదా, గబుక్కున ఏ దొరసన్నో కట్టేసుకుంటే. ఉన్నది అమెరికాలోనైనా వాడి ఆలోచనలన్నీ మన శశి మీదే. అవునమ్మా, అందుకే మీ బావ రాజేష్ ప్రత్యేకంగా ఈ కానుక నీకోసం పంపించాడు. దీని పేరేమిటో తెలుసా? ఐటీసీ, అంటే ఇన్నర్ థాట్ కంప్యూటర్. దీని ఎదురుగా నిలబడి స్విచ్ వేసి నీ డేట్ ఆఫ్ బర్త్ ఫీడ్ చేస్తే నీ మనసులో ఉన్న కోరిక మనోరూపంలో ఈ తెర మీద కనిపిస్తుంది. దుర్గా ముందు నువ్వు చూడు, నీ మనసు తెలుస్తుంది. ఏముంది తెలుసుకోవడానికి? దీన్ని రాజేష్ చేతిలో పెట్టి నేను కాశీ వెళ్ళిపోదామా అనుకుంటున్నా. ఆ కాశీ విశ్వేశ్వరుడే కనిపిస్తాడు. సరే చూడు. రాకయ్య ఇలారా, నీ పుట్టినరోజు నువ్వు డేట్ ఆఫ్ బర్త్ నా దగ్గర ఉందిగా. దుర్గాదేవి. అదేంటి నాన్న, అమ్మకు అంత డబ్బు పిచ్చా? కనిపిస్తుంది కదా. నాకేం లేదు, మీ నాన్నను చూడమను ఏం కనబడుతుందో. నాకెవరు కనిపిస్తారు? ఆ గాంధీ మహాత్ముడు తప్ప. అది చూద్దాం రండి. ఏమండి మీకు మైకులన్నా దండలన్నా అసలు గిట్టదంటారు? అవే కనిపిస్తున్నాయి. ఇదేదో బొత్తుగా చిన్నపిల్లలు ఆడుకుంటూనే ఉంది. మీరు కూడా చూడండి ఎవరు కనిపిస్తారు. ఇంకెవరు కనిపిస్తారు? నువ్వే కనిపిస్తావు. నేను కనిపిస్తున్నా, ఇంకా చూద్దాం. పర్వాలేదు లేవయ్యా, తులసి ఏమి అనుకోదు. నీ లీలలో అందరికీ తెలిసినవేగా తెర పట్టినంత మంది అమ్మాయిలు కనిపిస్తారు. రండి చంద్రబాబు గారు, ఎంతమంది హీరోయిన్ కనిపిస్తారో చూద్దాం. రా బాబాయ్. కృష్ణుడు కనిపించాడు. తప్పే ఉంది, ఆ కాలం కృష్ణుడు ఈ కాలం కృష్ణుడు కనిపించాడు. నువ్వు కూడా చూడమా. మీరంతా బయటికి వెళ్తే చూస్తూ నన్ను తలచినది, నీవేనా నన్ను పిలచినది, నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది, నీవేనా నన్ను తలచినది, నీవే నన్ను
చెదురునోయని కునుకులోని మునిగి ఓకిను వెన్నెల కొలనుల నీ కన్నులు చూసి ఇది పగలో నడిరేయో ఆలియని మాయలు నిలిచిన వేణ నీవే నాన్నను తలచినది నీవే నాన్నను పిలచినది నీవేలే నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది నీవే నా ఈసారి అమెరికా నుంచి వచ్చేటప్పుడు అమ్మవారికి రత్న కిరీటం చేయించి తీసుకొద్దాం అనుకుంటున్నాను. అమ్మవారి సంగతి సరే, ముందు నాకేం ఇస్తావో చెప్పు తమ్ముడు. మీకు లేని దేవుంది వదిన, ఏం కావాలి అడుగు ఇస్తాం. అడిగేదేముంది వదిన, శశిరేఖ పుట్టినప్పటి నుండి అడిగేదే. మా శశిని మీ రాజేష్ కిచ్చి పెళ్లి చేయవదే. ఇప్పుడు కొత్తగా అడిగేదేముంది, వాళ్ళిద్దరూ ఒకరికోసం ఒకరు పుట్టారని మనం అనుకుంటున్నదిగా. ఏం బాబా? అవును, ఏ విషయంలోనైనా అలా అనుకోవచ్చు, కానీ పెళ్లి విషయంలో అలా అనుకోకూడదండి. హారతి కూడా వచ్చింది, కొంచెం ఉండండి. అమ్మవారు కూడా ఇక్కడే ఉంది, మీరిద్దరు కూడా ఇక్కడే ఉన్నారు. హారతి మీద ప్రమాణం చేసి ఆ మాట చెప్పేస్తే నాకు అదే చాలు. అలాగే అక్కయ్య, మీ మాట ప్రకారం చేస్తాం. మీ అమ్మాయి శశిరేఖని మా అబ్బాయి రాజేష్ కిచ్చి పెళ్లి చేస్తామని మేమిద్దరం కలిసి మాట్లాడుతున్నాం. వాదారణ విన్న మీదట డాంబికాల జగన్నాథం గారి మొదటి భార్య కుమారుడైన ధర్మారావుకు మరి అర్జునరావులకే ప్యాలెస్ చెందడం చట్టరీత్యా న్యాయం అని కోర్టు విశ్వసిస్తోంది. జగన్నాథం గారి రెండవ భార్య కుమారుడమంటూ ప్యాలెస్ తమకే చెందాలంటూ పిటిషన్ దాఖలు చేసిన డాంబికాల సార్వభౌమరావు, అతని సోదరుడు దేశబంధు దీనబంధు లోకబంధు ముక్కంటిల వాదనలో సరైన సాక్ష్యాలు లేనందువల్ల కోర్టు త్రోసిపుచ్చుతోంది. దొంగ సాక్ష్యాలను సృష్టించడానికి ప్రయత్నించిన కుక్కిరాళ్ల కొల్లాయప్పను కోర్టు మందలిస్తోంది. వద్దు మామ వద్దు, నువ్వేం చెప్పొద్దు. నీ మాటలు వినే రోజులు పోయాయి. చెప్పేదొకటి చేసేదొకటి. చిచ్చి, కోర్టుకెళ్తే ఆస్తి మొత్తం మనకే వస్తుందని ఆకర్షణ వరకు ఊరించి కోర్టు విలువ చేసి ఆస్తాల పాలు చేశావు కదా మామ. ఆస్తి పోతే పోయిందిరా, రేపటి నుంచి ఎక్కడికి వెళ్ళినా ధర్మారావు తండ్రి మీ అమ్మని ఉంచుకున్నాడు అంటారు. ఇది కరెక్ట్.
న్యాయం ధర్మం జయించిందని నలుగురు నాలుగు మాట్లాడుతుంటే తల్లితో తిరగలే తస్తున్నాం. ఇది కరెక్ట్. ఈ కుళ్ళాయప్ప అంటే అల్లా టప్ప కాదు, వెర్రి వెంగళప్ప కాదు. నన్నేం చేయమంటారయ్యా? మీ నాన్నకు ఇద్దరు భార్యలు, పెద్ద భార్య పిల్లలు ఆ ధర్మారార్జున్ రావులు అయితే, రెండో భార్య పిల్లలు మీరు. చిన్న భార్య పిల్లలన్న చిన్న చూపు ఆ అర్జున్ రావు ధర్మారావులకు తప్ప చట్టానికి ఉండదనుకున్నాను. అందుకే మీ నాన్న సంపాదించిన కోట్ల ఆస్తి మీ సొంతం చేయడానికి కోర్టులో కేసేశాను. కానీ చట్టరీత్యా ఆస్తి పెద్ద భార్య బిడ్డలకే చందాలి గనుక అది వాళ్ల సొంతమైంది. కానీ ఇప్పుడు చెబుతున్నాను, ఇల్లు అలగ్గానే పండగ చూస్తూ ఉండండి. ఏదో ఒక రోజు అర్జున్ రావు ధర్మారావు రోడ్డు కిట్పించి మిమ్మల్ని అందరం ఎక్కించి నేను గనుక వాళ్ళని సర్వనాశనం చేయకపోతే మీ మేనమామనే కాదు ఈ కుళాయప్ప అన్న పవర్ఫుల్ పేరు తీసేసి పందేలు పెట్టుకుంటాను. ఇది కరెక్ట్. దిష్టి పొరుగు దిష్టి వీధిలో వాళ్ళ దిష్టి అమ్మలక్కల దిష్టి అమ్మాయిల దిష్టి పట్టుకో. ఆగు బాబు, ఇలా ఇవ్వు. ఎప్పటికైనా లోపలికి వెళ్ళచ్చు అతయ్య. అప్పుడేమైంది అల్లుడు, ముందు నిమ్మకాయ తర్వాత కొబ్బరికాయ ఆ తర్వాత బూడిది గుమ్మడికాయ కొట్టాలి. ఉండండి మరిది గారు, అల్లుడికి దిష్టి తగులుతుంది. నీవేనా నన్ను తలచినది, నీవేనా నన్ను పిలచినది, నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవర పరచినది. శశి, అమెరికా నుండి వచ్చే వరకు ఎప్పుడు వస్తున్నావు బావా, ఎప్పుడు వస్తున్నావు బావా అని రోజుకోసారి ఫోన్ చేసేదానివి. వచ్చాక మొహం చూపించకుండా పారిపోతున్నావే, భయమా? సిగ్గా సిగ్గా, మరి పరిగెత్తుకుంటూ వచ్చి ఎగిరి భుజాలెక్కేదానివి? అది చిన్నప్పుడు. అప్పటికీ ఇప్పటికీ ఏంటమ్మా తేడా? నాకు తెలీదు. తెలీదా? పోనీ నే చెప్పరా, అప్పుడు లంగా జాకెట్ ఉండేవి, ఇప్పుడు అబ్బో చాలా విషయాలు తెలిసిపోయాయి. సరే, అమెరికా నుంచి అర్జెంటుగా ఎందుకు వచ్చానో తెలుసా? నా కోసం. నిన్ను కట్టుకుని అమెరికాకు పట్టుకుపోదామని. నేను అమెరికా రాను. సరే అయితే అమెరికాలోనూ ఇంకో అమ్మాయిని చూసి కట్టేసుకుంటాను. నన్నా? ఆ కట్టుకునేదాన్ని. ఏ? నువ్వు నన్ను తప్ప ఎవరిని కట్టుకోకూడదు. అలా కట్టుకుంటే కోదర్లో తూకిచ్చేస్తా. పిచ్చిదానా, నేను కట్టుకోవాలనుకున్నా దేవుడు కట్టుకునిస్తాడా? మా అమ్మ నాన్నకన్నా మీ అమ్మ నాన్నకి ముందు పెళ్ళయింది, కానీ నేను పుట్టే వరకు నువ్వు పుట్టలేదు. ఎందుకో తెలుసా? ఆ దేవుడు నిన్ను నా కోసమే పుట్టించాడు. బావా, ముద్దుల కూతురివో, మేనత్తల కన్నుల జాదిలివో. అత్తకి ముద్దుల కూతురివో, మేనత్తల కన్నుల జాదిలివో, మా అమ్మకి ముద్దుల కోడలివవుతావో. రేఖ రేఖ చెప్పవా ఓ శశిరేఖ, పోవా పోవా.
పదవిపై తెలిసిన పాటల చెలరేగిన సఖి యద మధురోహల సడి మనసు తెలిపి మధు చిలికి పోవటము శశిరేఖ ఎత్తకి ముద్దుల కూతురివో మేనత్తల కన్నుల జాదిలివో దివ్యమైన నీ చేతులతో క్లబ్ ఓపెన్ చేశావు. అదే చేత ఒక్క ఆటాడి బోణి కొట్టి వెళ్ళావంటే నీ తమ్ముళ్లకు జయం, మాకు శుభం. ఇది కరెక్ట్. వద్దు మావ, పేకాట మానేసి చాలా ఏళ్ళైంది. పైగా ఆడనని చెప్పి తమ్ముడికి మాటిచ్చాను కూడా. అదేంటి బ్రదర్, పేకాట్లో కింగ్వి, రమ్మీలో, విదేశాల్లో ప్రైజ్లు కొట్టుకొచ్చావు. నీ అస్తవాసి మంచిది కదా అని ఆడమంటుంటే ఇలా అంటావేంటి బ్రదర్? అంతేలే, ఎంతైనా సవత్తల్లి బిడ్డలమేగా, ఆ తేడా బాగా చూపించావు. చచ్చా, అంత మాట అనకండి, మనందరం ఒక తండ్రి బిడ్డలం. చక్కని మాట, దాటకుండా ఒక్క ఆట పట్టు. ధర్మరావు గారు, మీ చేయి మంచిది, ఒక ఆట ఆడండి. ఒక్క ఆట ఆడండి. ఒక ఆట ఆడన. హలో, కుంభోత్సవానికని ఆహ్వానించి నా చెయ్యి మంచిదని బ్రతిమలాడితే ఏదో ఒక ఆటే కదా అని మొదలుపెట్టాను. సరదాగా మొదలైన ఆట జుగుదంగా మారింది. శభాషల్లుడు, ఏళ్ళు గడిచినా నీ చేతి ఇవ్వటానికి చేటు లేదని నిరూపించావు. ఇక నేను వెళ్ళొస్తాను. ఇంతమంది బంధాలుగా వస్తున్నారు, వాళ్ళందరినీ నిరుత్సాహపరిచి వెళ్ళటం మంచిది కాదన్న గారు. ఒక్క ఆటరే కానివ్వండి, వాళ్లల్లో వాళ్లే పందాలు పైపందాలు అంటూ వేలల్లో ఉండే ఆటను లక్షల్లో పెంచారు. మళ్ళీ అన్నగారే గెలిచారు. వంశం పౌరుషం అంటూ నన్ను రెచ్చగొట్టారు. 10 మంది ముందు పంతానికి పోయి నన్ను నేనే మర్చిపోయాను. నాది 10 లక్షలు. 20. నా పందం 25 లక్షలు. 35 లక్షలు. అరే 35. 50. Yeah.
ఇంకేముంది అన్ని అయిపోయినట్టేగా అలా అన్నకు సార్వభౌమ తాతల లాంటి ప్యాలెస్ కోర్టు మనల్ని కాదని సొంతం చేసుకుంది ఇంకా మిగిలే ఉంది దాన్ని ఒడ్డి జోత మార్తాడే తప్ప పౌరుషం లేకుండా వెళ్ళిపో అప్పిప్పించమంటావా ఓడిపోయానని వెళ్ళిపోతావా నా ఆస్తి డబ్బు చివరకు మా వంశ ప్రతిష్టకు నిదర్శనంగా ఉన్నా ఎస్టేట్ ప్యాలెస్ ను కూడా పనంగా పెట్టాను తీ కాగితాలు అల్లుడు అర్జునరావు మీ అన్నయ్యను మోసం చేసి వ్రాయించుకోలేదయ్యా పేకాటలో పోటీ పడి ఆడి ఓడిపోయాడు ఇది కరెక్ట్ అన్నయ్యను మోసం చేసి మా ఆస్తిని కాజేస్తారా మిమ్మల్ని పోలీసులకు పట్టిస్తాను కళ్యాణ్ ఒరే అర్జున్ రావు అన్యాయంగా మా కళ్యాణ్ చంపేశావు కదా నాకేం తెలియదు కళ్యాణ్ అన్యాయంగా చంపేశాడు అన్న చూడండి ఆ హత్య ఎవరు చేశారో నిజంగా నాకు తెలియదు బావా దొంగ సాక్ష్యాలు సృష్టించి మా ఆస్తిని కాచేయటమే కాకుండా మా ఇద్దరిని జైలు పాల్చేశారు అసలు ఇదంతా ఆ సార్వభౌమరావు కుళ్ళాయప్ప కలిసి పన్నిన కుట్ర సార్వభౌమరావు ఇంత దుర్మార్గాన్ని గుడికట్టాడా నా శిష్యుండని చెప్పుకుంటూ మన వాళ్ళకి ఎంత ద్రోహం చేస్తాడు చూస్తాను ఏ చేతులతో వాడి రాజకీయ జీవితాన్ని వ్యాపార జీవితాన్ని ఆశ్రమించాను అదే చేతులతో వాడి సర్వనాశనం చేస్తా ఎవరి అంట చూసుకునే వాళ్ళు ఈ దుర్మార్గానికి పాల్పడ్డారో కూడా తెలుసుకోండి వీళ్ళతో పాటు వాళ్ళకు కూడా బాగా బుద్ధి చెప్పిరండి ఇక్కడ నాలుడు రాజేష్ వారిని కూడా నాతో తీసుకెళ్తాను వద్దనయ్య గారు మీరు తిరిగి వచ్చే వరకు ఈ విషయం రాజేష్కి తెలియకుండా ఉండడమే మంచిది అవునన్నయ్య వాడు అసలే ఆవేశపడు అలాగే చెల్లమ్మ నేను వెంటనే బయలుదేరి సార్వభౌమర దగ్గరికి వెళ్తాను చేసిన తప్పు ఒప్పుకుని పెట్టిరెక్కేసి వెనక్కి తీసుకున్నాడా సరే లేదా వాడికి తగిన శాస్త్ర చేసి మన వాడిని విడిపించుకొస్తాను బ్రహ్మాండమైన శుభవార్త అల్లుడు బ్రహ్మాండమైన శుభవార్త ఆ ధర్మారావు అర్జున్ రావుల మీద పటిష్టమైన సాక్ష్యాలు ఏర్పాటు చేశాను కోర్టు కూడా నమ్మింది వాళ్లకు శిక్ష తప్పదు ఇకపోతే నీకు రాజ్యసభ మెంబర్షిప్ వస్తున్నట్టు కాబోతోంది హలో ఎవరా ఏంటి ఏమైందన్నా ఏంటన్నా శుభవార్తనా శుభవార్త కాదు అశుభవార్త ఏమైందన్నా అలరామయ్య గారు కృష్ణప్రసాద్ ఏదో నూరు పూశాడు ఆయన ఇప్పుడు కోపంతో ఆగమేఘాల మీద వస్తున్నాడు ఇప్పుడు ఏం చేద్దామమ్మా సారభమా ఏమిటిది చేచి మగవాళ్ళు కన్నీళ్లు పెట్టుకోకూడదు లేదు గురుగారు నా మీద దర్బారు అర్జున్ రావు రేసిన నిలదలు భరించలేను గురువుగారు మీ కాళ్ళ దగ్గర ఆ తలపాతలు కొట్టుకుని చచ్చిపోతాను గురువుగారు అన్నయ్య గారు మీరు చెప్తే తప్ప ఆయన మామూలు మనిషి కారు ఆయన వాదార్చడం మా వల్ల కావడం లేదు అయినా మనస్సెందుకు పాడు చేసుకుంటావు సార్వభౌమ నీ నిజాయితీని బలరామయ్య గారు శంకించడం లేదు కదా దొరద గుంటాకి దొరద రాజకీయాల్లో బురద తప్పనిసరిని నీకు తెలీదా గురువు గారికి తెలీదా అసలు ఆట జరిగే సమయంలో నువ్వు క్లబ్బులో లేవని నీకు క్లబ్బుకు ఏ సంబంధం లేదని ఈ ఊళ్ళో బ్రతుకున్న వాళ్ళందరికీ తెలుసు మరి ఆ క్లబ్ పెట్టించింది జ్యోతం ఆడించింది సార్వభౌమరావే అని చెప్పారే నా తమ్ముడు గారు గురువు గారు మీరు క్షమిస్తే చిన్న మాట ఏమిటి మీ తమ్ముడు గారు వాళ్ల పక్షపాతి వాళ్ళు అన్యాయం చేసినా న్యాయం అంటాడు వాళ్ళు తప్పు చేసినా ఒప్పు అని సమర్థిస్తాడు గురుగారు కోర్టులో తిమ్మిని బొమ్మిని చేసి మాకు అన్యాయం చేసి ఆస్తి మొత్తం వాళ్ళకు వచ్చేలా చేసింది మీ తమ్ముడు గారే
ఆస్తి పోతే పోయింది మా పరువు కూడా పోగొట్టాలని ఈ కుర్రాళ్ళేదో సరదాగా పెట్టుకున్న క్లబ్బుకెళ్ళి వ్యసనంతో పేకాడి ఓడిపోయి ఆ ఉక్రోషంలో ఓ మనిషిని హత్య చేసి ఆ హత్యను కూడా మానెత్తిన రుద్దాలని చూస్తే ఇంతకంటే ఘోరం ఇంకేమైనా ఉందా అలాగా అయితే ఆస్తి మొత్తం కృష్ణార్పణం అన్నమాట అనుకుంటూనే ఉన్నాను డబ్బు పొగరతో ఎగిరిగిరి పడ్డారు బొక్కబార్ల పడ్డారు ఆ నేను నోరు మూసుకుంటాను కానీ మీరు మాత్రం ఆ జైలు పక్కకు వెళ్ళకండి వాళ్ళని చూడడానికి వెళ్ళిన మీ తమ్ముడు ఆ మహాతల్లి ఇంకా దయచేయలేదు నాకేంటండి కర్మ నేనెందుకు చెప్తాను లేదల్లుడి గారు గుడికి నేను అక్కడికి వెళ్తాను చాలా సంతోషం అమ్మా బావచ్చాడమ్మా రాలేదే రాలేదా బయటికి వెళ్ళి వస్తానన్నాడే బావ నేను కలిసి గుడికి వెళ్దాం అనుకున్నాం ఆహా ఇంతవరకు తిరిగిన తిరుగులు చాలు ఇక మీద రథంతో తిరగడం మానేసాయి అదేంటమ్మా బావ నేను కలిసి బావలేడు గీవలేడు చెప్పిన మాట వినకపోతే కాళ్ళు విరగొట్టి కర్రలు చేతికిస్తాను చూసావా అన్నయ్య అప్పుడే ఏమైంది ఇప్పుడేగా మొదలైంది కదా ఇక ముందుంది ముసళ్ళ పండుగ ఇదేమిటి ఇక్కడ రాల్సింది ఇక్కడ ఇక్కడ రాల్సింది ఇక్కడ రాసేసాను ఏమిటి ఇంటిలో చేశాను ఎందుకంటారు ఎక్కడ రాయాల్సింది అక్కడ రాయటం మామూలే అక్కడది ఇక్కడ ఇక్కడది అక్కడ రాయటం మీ స్టైలే మామూలు మామూలే మీ స్టైల్ మీ స్టైలే ఇది తీసుకోండి ఈ కాకాని బాకాని విన్నారు ఇప్పుడు ఈ తోకను కూడా వినండి ఒక మనిషి ఆయిలిష్ గా ఉన్నా పర్వాలేదు కానీ ఫూలిష్ గా ఉండకూడదు అనేది మీ సిద్ధాంతం అందుకే అలా చేశారు ఇదే బాగుంది ఇదేమిటిది ఇడ్లీ పరిసి చెట్టు తింటున్నాను ఏంటిలా చేశాను ఎందుకంటారు పచ్చడి పారేసి ఇడ్లీ తింటాం మామూలే ఇడ్లీ పారేసి పచ్చడి నాకడం మీ స్టైలే మామూలు మామూలే మీ స్టైల్ మీ స్టైలే అది బాగుంది ఇది ఎందుకోండి నన్ను చెప్పమంటారు చెప్పండి పిచ్చివాడు ఇడ్లీ తింటాడు మంచివాడు పచ్చడి నాకుతాడు ఇదే బాగుంది ఇటువంటి నాయనా బేబీ ఏమిటి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నా అవతల నీకోసం పెద్ద పెద్ద వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు చూడండి తాతగారు నా ముందు ఎవరిని పెద్దవాళ్ళు అనకూడదు ఈ బేబీ కంటే పెద్దవాళ్ళు ఈ గ్లోబల్లోనే లేరు తను తాను పొగుడుకుంటే రక్తం విరిగిపోతుంది అంటారు అన్ని తెలిసిన నేనైనా పొగుడుకుంటున్నాను ఏమిటి ఎందుకంటారు అధినానికి నా పిండా కుడికి ఊరుకోండాయా తానా అంటే తందానంటూ నాయన బలరామయ్య గారు వచ్చారు నువ్వు పద తాతగారు బలరామయ్య గారు అంటే శశిరేఖ ఫాదర్ కదా కొంప తీసి కొంప తీయకుండానే శశిరేఖ ఫాదర్ నాయన నువ్వు పద ఈ మధ్యన తన వ్యవసాయం తానే చేసుకుంటూ కొంచెం నల్లబడ్డాడు తన ఒడ్లు తనే పండించుకుంటున్నాడు తన ఎడ్లు తనే తోలుకుంటున్నాడు తన గుడ్డలు తనే ఉతుక్కుంటున్నాడు ఏదో కట్టుకోబోయే భార్యను సుఖ పెట్టాలని కూర్చోనైనా పర్వాలేదు కూర్చో స్కూల్లో మాస్టర్ ముందే కూర్చునేవాడు కాదు బతుకంతా బల్ల మీదే నిలబడ్డాడు అలాంటిది తమ ముందు ఎలా కూర్చుంటాడు సార్వభౌమ వినయ విధేయతల్లో మీవాడు నిన్ను మించిపోయాడు ఎంత వినయ విధేయతలుంటే ఏం ప్రయోజనం గురుగారు ఆ వినయ విధేయతలకు తగ్గ భార్య కూడా రావాలిగా అదేంటన్నయ్య అలా అంటావు గురువు గారి కూతురు శశిరేఖ కంటే వినయ విధేయతలున్న అమ్మాయి ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా శశిరేఖ
ఒకవేళ తమరు గనుక అర్జునరావు కొడుకు రాజేష్కి ఇవ్వాలనుకుంటే మాత్రం బలవంతం లేదు. అంతకులతోనూ జైలు పాడైన వాళ్లతోనూ గురుగారు సంబంధం ఎలా కలుపుకుంటారు? లోకం నవ్వదు. పైగా ఇంతకాలం మచ్చలేని రాజకీయ జీవితం గడిపిన గురుగారు ఆ పెళ్లి చేసి అపకీర్తి పాలవుతాడా? ఇది కరెక్ట్. తమరు లోతుగాను లౌక్యంగాను ఆలోచించి మా సారభౌరాలతో వియ్యం అందితే బంగారానికి సువాసన దినట్టే ఆలోచించండి. ఇంత జరిగాక అర్జునరావు కొడుక్కి నా కూతురు ఇవ్వడం జరగని పని. ఇక మీ సంబంధం అంటారా? ఆలోచిస్తాను. మా తమ్ముడి గారితో కూడా మాట్లాడాలి కదా. ఏంటండి తమ్ముడి గారితో మాట్లాడేది? మీ తమ్ముడికి అర్జున్ అంటే ఇష్టం, అందుకని గతి లేని వాడికిచ్చి పెళ్లి చేయమంటాడు. నేను చచ్చినా ఒప్పుకోను. ఈ పెళ్లి నా ఇష్ట ప్రకారం ఆ సారభౌమరావు కొడుకిచ్చి చేయాల్సిందే. అవునన్నయ్య గారు, వదిలి గారు చెప్పింది నూటికి నూరు పాళ్లు నిజమైన నిజం. ఎవరి ఇష్టం కోసమో ఆమె గారికి ఇష్టమైన సంబంధాన్ని కాదనుకుని అయిష్టంగా చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ సంబంధమే కాయించాయండి. అమ్మగారు అమ్మగారు, అమ్మాయి గారు గదిలేనండి, ఎక్కడికో పారిపోయారమ్మా. పారిపోయిందా? గదికి తాళం వేసి మరీ వచ్చాను. ఎలా వెళ్ళింది? చాలా విషయమే. ఆ తర్వాత చెప్తాను. అది ఎక్కడుందో ఏం చేస్తుందో బాగా తెలుసు. రండి. అయ్యో ఏమండి ఏమండి ఏమండి, మన శశి రాజేష్ గోదావరి గట్టుకు వెళ్ళారండి. అది నాకు తెలియదని నీకు మాత్రమే తెలుసునని నేను అనుకుంటున్నానని నువ్వు అనుకుంటున్నావు. మరి నాకు ముందే తెలుసు. తొలి వలపుల పరవశమా ఇది చెలియ జానతనమా, మమతలు విరిసిన ఏకాంతములు నిను విడనా తరమా. చిరునగవుల పరిమళమా ప్రియ సఖుని చిలికిదనమా, మనసున మెదిలిన ఆలాపనలు తెలిసే ప్రేమ మహిమా. పలుకని కదలే చిరుగాలులు తెలిపెనగో, ఎలకో ఇలకోయగానే పరువపు తెర తొలగిన సడిలు చిరునగవుల పరిమళమా మమతలు విరిసిన ఏకాంతములు నిన్ను విడనా తరమా. తొలి చూపులు కలిసిన క్షణమే అదిరినది కుడి భుజము, మళ్ళీ చూపులు పసరిన క్షణమే కలిగినదో కలవరము. అది విరహపు తాప మేలే పుల పరవశమా ఇది చెలియ జానతనమా, మమతలు విరిసిన ఏకాంతములు నిన్ను విడనా తరమా. చిరునగవుల పరిమళమా ప్రియ సఖుని తెలిసిదనమా, మనసున మెదిలిన ఆలాపనలు తెలిసే ప్రేమ మహిమా. నువ్వింట్లో ఉన్నా కూడా మీ అమ్మెందుకు లేవని చెప్పింది? తెలీదు. మనల్ని వెతుక్కుంటూ ఎంత దూరం ఎందుకు రావాలి? తెలీదు. ఉన్నట్టుండి మనల్ని ఎందుకు విడదీయాలనుకుంటుంది? తెలీదు బావా, అదే నాకు అర్థం కావడం లేదు.
పెళ్లి కావాల్సిన పిల్లవి, ఎవరితో పడితే వాళ్లతో గోదావరి గట్టం తిరుగుతూ ఉంటే రేపు నీకు పెళ్లి ఎలా జరుగుతుంది అనుకున్నావే? అత్తయ్య, శశి ఎవరితో పడితే వాళ్లతో తిరగలేదు, తన కాబోయే భర్తతో తిరుగుతోంది. నువ్వే దాని మొగుడివని దాని మొహం మీద నీ మొహం మీద రాసిలేదు నాయనా. అదేమిటదినా, వాళ్ళిద్దరూ భార్యా భర్తలని వాళ్ళు పుట్టినప్పుడే వాళ్ల నుదుటి రాశాడు ఆ దేవుడు. ఆ దేవుడు రాయటం నువ్వు చూసావేమో గాని వదినా, నేను మాత్రం చూడలేదు, నాకు కనబడలేదు. అంటే వాళ్ళిద్దరూ కాబోయే భార్యాభర్తలు కాదా? కాదు, రేపో మాపో కేంద్ర మంత్రి కాబోయే సార్వభౌమరావు గారి ఏకైక పుత్రుడు బేబీకిచ్చి పెళ్లి చేయబోతున్నాను. అన్నయ్య, అన్నయ్య, వదిన ఎలా మాట్లాడుతుంటే కళ్ళప్పగించి చూస్తున్నారు, కాదని చెప్పరే? నిజాన్ని కాదని ఎలా చెప్పంటే? నిజమా? శశిని ఆ సార్వభౌమరావు కొడుకిచ్చి చేయడానికి ఏమీ నిశ్చయించుకున్నా, మాట కూడా ఇచ్చారు. ఇక తాములాలు పుచ్చుకోవడమే తరువాయి. మాట ఇచ్చారా? మీరు మాట ఇచ్చారా? ఎలా మాట ఇచ్చారా అన్నయ్య? శశి పుట్టినప్పటి నుంచి అది నీ కోడలు నీ కోడలు అని ఒకరి నుంచి ఒకరు చెప్పేవారే. ఆ రోజు గుళ్ళో కూడా ఈ సంబంధం ఎక్కడ తప్పిపోతుందని అమ్మవారి మీద ప్రమాణం కూడా చేయించారే. ఏం చిన్నయ్య మాట్లాడరే, మీరు అక్కడేగా ఉన్నారు, మీ ముందేగా వీళ్ళు ప్రమాణం చేయించుకున్నారు. ఏంటి వంకాయ సంబంధం? పీటల మీద పెళ్లిళ్ళు ఆగిపోతున్నాయి, తాళి కట్టిన తర్వాత సంబంధాలే తేగిపోతున్నాయి. నేను గాని ఈ పెళ్లి చేస్తానంటే అమ్మవారు వచ్చి తాళి కట్టనివ్వరని తాళి చేత్తో పట్టుకుని వెళ్ళిపోతుందా? అత్తయ్య, అమ్మవారు తాళి చేత్తో పట్టుకుని వెళ్తుందో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం తాళి చేత్తో పట్టుకుని వెళ్ళి అదే అమ్మవారి గుళ్ళో అమ్మవారి ముందు శశికి తాళి కడతాను. నువ్వు తాళి కట్టడానికి దాని మెడేమీ ఖాళీగా లేదు నాయన, దాని మెడను ఉంచి బేబీతో నేను తాళి కట్టిస్తాను. దిక్కు మొక్కు లేని సంబంధాన్ని కట్టబెట్టి దాని గొంతు కొయ్యాల్సిన అవసరం మాకు పట్టలేదు. దిక్కు మొక్కు లేని సంబంధమా? ఆ మరేముంది, ఉన్న ఆస్తంతా మీ నాన్న పేకాటలో తగలెట్టుకున్నాడు. వదినా, లేకపోతే ఏంటి? ఉన్న నిజాలని కప్పిపుచ్చి మేమేదో అబద్ధం చెప్తున్నాడు, తను నిలదీసి అడుగుతున్నాడు. అసలు ఈ పెళ్లి ఎందుకు వదిలేస్తున్నావో తెలుసా నాయన? మీ పెదనాన్నకు ఒళ్ళు పొగరెక్కి మీ ఆస్తిని వాళ్ళ ఆస్తిని కలిసి పేకాటలో తగలెట్టాడు. ఆస్తి పోయిందన్న దుఃఖంతో మీ నాన్న ఒకటి చంపేశారు, ఇప్పుడు ఇద్దరు కలిసి జైల్లో కూర్చున్నారు. నిజమా అంటే వదిన గారు చెప్పేంత వరకు నిజం, కానీ ఆ నిజంలో ఎంతవరకు నిజం ఉంది అన్నది నిజం రుజువయ్యే వరకు చెప్పలేను. మా నాన్న పెదనాన్న ఎక్కడున్నారు మావయ్య? జైల్లో ఉన్నారా? నిజమేనా? చూడు రాజేష్, మీ నాన్న పెదనాన్న జైల్లో ఉన్నమాట వాస్తవం, కానీ వాళ్ళు ఆ హత్య చేయలేదు. పేకాట పేరుతో కక్ష సాధించడానికి ఆ సార్వభౌమరావు పండిన వలలో వీళ్ళు చిక్కుకున్నారు. తమ్ముడు గారు, ఇందులో ఆ సార్వభౌమరావు తప్పేమీ లేదు, ఆ ధర్మరావే. కన్ను విన్ను కానకుండా వెనక ముందు చూడకుండా తను రెచ్చిపోయి ఇతను రెచ్చగొట్టి ఇష్టం వచ్చి ఆడి ఓడిపోయాడు, ఓడి హంతకుడయ్యాడు. లేదు, మా నాన్న పెదనాన్న గురించి మీకంటే నాకు బాగా తెలుసు. మీరు చెప్పేవని అబద్ధాలు. నాకు శశికి పెళ్లి కాకూడదని వాళ్ళంతా కుట్ర పన్నారు, మీరంతా కలిసి నాటకం ఆడుతున్నారు. రాజేష్, మిమ్మల్ని ఏదేం చేసుకొచ్చావా? ఇది నా పెద్దవాడితో మాట్లాడే విధానం. పెద్దలంటే నాకు తెలిసిన అర్థం ఒకటే మావయ్య, మంచి చెడ్డ తెలిసిన వాళ్ళు, తప్పు ఒప్పు చెప్పగలిగిన వాళ్ళు, అంతేకాని ఆలోచన లేని వాళ్ళు, ఆవేశపరులు, గాలి ఎటుపిస్తే అటు ఊగేవాళ్ళు పెద్దవాళ్ళు కాదు. రాజేష్, ఏమిటి నువ్వు మాట్లాడు? నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఈ ఊళ్ళో ఎవరికి అన్యాయం జరిగినా న్యాయమేమిటో అన్యాయమేమిటో విడదీసి విడమరిచి చెప్పే ఈ ఇంటి పెద్దతో మాట్లాడుతున్నావు, మా అన్నగారితో మాట్లాడుతున్నావు. రాజేష్, రేపు నీకు పిల్లనిచ్చి కాళ్ళు కడిగి కన్యాదానం చేసే మావయ్య గారితో మాట్లాడుతున్నావు. మీరుండండి మంత్రి గారు. రాజేష్, ముందు మావయ్య కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు. నో, చేయని తప్పుకి తలదించుకుని ఆత్మవంచన చేసుకుని ఒకరి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాల్సిన అవసరం నాకు లేదు మావయ్య. అంత అభిమానం పౌరుషం ఉన్న వాళ్ళు ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండరు. అమ్మా, వీళ్ళు బంధువులు కారు, డబ్బు పిశాచాలు. నీ వెనక డబ్బున్నంత కాలం నీకు మంగళహారతులు పట్టి నైవేద్యాలు పెట్టారు, ఈ రోజు డబ్బు పోవడంతో వదిలించుకోవడానికి చూస్తున్నారు. శశి, నా కంఠంలో ప్రాణం ఉండగా నీకు మూడు ముళ్ళు ఎవరెస్తారో చూస్తాను. చూస్తాను చూస్తాను అని చూస్తూ కూర్చుంటే చివరకు నువ్వు చూసేది శశి బేబీల పెళ్లి. మావయ్య, పౌరుషం ఆత్మాభిమానం ఉన్న వాళ్ళెవరు ఇలా ప్రగల్భాలు పలకరయ్యా, చేసి చూపిస్తారు. చెప్పేవాళ్ళెవరు చెయ్యరు, చేసేవాళ్ళు చెప్పరు. నువ్వేదేదో చేస్తానని చేతులూపుకుంటూ కూర్చుంటే ఇక నువ్వేం చేస్తావు? నువ్వు చేసేదేదో వెళ్ళి చెయ్యి. అర్థమైందా? అర్థమైంది. ఇక వెళ్ళి. హరిహరి నారాయణో.
ఆదినారాయణ. కరుణించి మమ్మేలు కవలలోచనుడా. లోకాలదేలు డబ్బు తల్లి వందనమమ్మో, రాజ్యాల దేలు మా తల్లి, డబ్బు చుట్టూ తిరుగుతుంది భూగోళం, అరు డబ్బు లేని మడిసి బతుకు మాదా కోలం. అదంత లోకాలదేలు డబ్బు తల్లి వందనమమ్మో, నా తల్లి లేదు తండ్రి లేడు అన్న లేదు చెల్లి లేదు నీతి లేదు జాతి లేదు బల్ మడుసులనే మార్చేసే మంత్రాలమ్మవు నువ్వు. లోకాల నేలు డబ్బు తల్లి వందనమమ్మో, రాజ్యాల నేలు మా తల్లి. కడుపున గన్నోడి కన్న అందరికంటే విన్న, మడిసికి డబ్బేరన్న దక్కినక వినక దక్క. పొమ్మల్లా చేతుల్లో బొమ్మల్లా బొమ్మలాట, డబ్బులు వాడించేది బొమ్మ పొడుసు సిద్ధులాట. దక్కినక తినక దక్కినక దిక్క దిక్క. కట్టు లేని బొమ్మకైన ఖాతాలో డబ్బులేస్తే అన్యాయం మొగ్గు తూగి నిజంపు సన్నరికేస్తది. డబ్బులంటే మాటల పోరగాలాటల, డబ్బులంటే మాటల పోరగాలాటల. వాడ మీద డబ్బులేస్తే శవం లేచి కూకుంటది, చివరికి కాసులు లేకుంటే అసలు కాలను పొమ్మంటాది. అంతలో లోకాల నేలు డబ్బు తల్లి వందనమమ్మో, రాజ్యాల నేలు మా తల్లి. నోట్లు ఓరన్న పచ్చనైన కాపురాలు కూర్చేదే డబ్బన్న. డబ్బునక పునక డబ్బునక నక నక. రంగు బొంగు నేర్పేది రంగు నోట్లు ఓరన్న, సొమ్ములున్న కాడవామి వరసలింక ఉండవన్న. దక్కినక తినక తినక దిలాదిక. డబ్బుతో దాదాలకు హోదాలొత్తాయిరన్న, డబ్బుంటే మడిసి సుక్కలు లెక్కెత్తడన్న. డబ్బులంటే మాటల డబ్బులోళ్ళ మోతల, డబ్బులంటే మాటల డబ్బులోళ్ళ మోతల. తొట్ట తొట్ట తొరలనైన వచ్చి కాళ్ళు మొక్కిస్తది. అవును చివరికి చిక్కరేగితే దానికి చెమ్మిని బమ్మిని చేస్తది. బల్ డబ్బుల మర్మం, అబ్బో ఈ డబ్బుల మర్మం, అబ్బో ఈ డబ్బుల మర్మం. అందరికీ తెలిసిందేనన్న, ఈ డబ్బు దండిగా ఉంటే మడిసే మృగమైపోతాడన్నా. అప్పటి నుండి ఇప్పటిదాకా డబ్బులదే అధికారం రన్న, అంగడి నుండి అల్లుడిదాకా డబ్బులతోనే బేరాలన్నా. మాయామోసం గల్లా పెట్టే గల్లు గల్లు గజ్జల మాత, నమ్మి మోసపోయి నోడి గుండెల్లో రంపాల కోత. ఆడిన మాటలు తప్పే ఊళ్ళకు అంటా దండ డబ్బే రన్న. దండం తెల్లో లోకాల నేలు డబ్బు తల్లి వందనమమ్మో, రాజ్యాల నేలు మా తల్లి. డబ్బు చుట్టూ తిరుగుతుంది భూగోళం, అర డబ్బు లేని మడిసి బతుకు మాదా కోలం. దండం తెల్లో లోకాల నేలు డబ్బు తల్లి వందనమమ్మో, రాజ్యాల నేలు మా తల్లి. తల్లి లేదు తండ్రి లేడు అన్న లేడు చెల్లి లేదు నీతి లేదు జాతి లేదు బల్. మడుసులనే మార్చేసే మంత్రాలమ్మవు నువ్వు. కంటం తెల్లు లోకాల నేలు డబ్బు తల్లి వందనమమ్ము, రాజ్యాల నేలు మా తల్లి. ఎందుకమ్మా అలా బాధపడతావు? అంతా
మంచి జరుగుతుందని మీ బాబాయ్ గారు చెప్పారుగా. చూడు, మీ బావని ఎక్కడికి చేర్చాలో మీ బాబాయ్ గారు అక్కడికి చేర్చారు. మా దొరాన లేకుండా ఈ కానసీమలోకి సేవ కూడా రావడానికి ఏం లేదు. ఈ కానసీమ మా దొరసీమ. అయితే ఏంటంట? ఓ వెనక్కి పో. ఓ వెనక్కి. జై మహాశక్తి శ్రీ శక్తి క్లీన్ శక్తి జై పరాశక్తి చిత్ శక్తి సత్శక్తి బ్రహ్మాండ శక్తి సృష్టి స్థితుల గతికి ఆధార శక్తి ఆదిశక్తి అద్వైత శక్తి నాలోన కొలువుండి నడిపించు శక్తి జై శక్తి ఓం శక్తి జై మహాశక్తి శ్రీం శక్తి క్లీం శక్తి జై పరాశక్తి సర్వమంత్రాధార శబ్దస్వరూపిణి నిత్య సత్యం మూలం పలికించవే సర్వయంత్రాధార ప్రజ్ఞాస్వరూపిణి సత్వ సంపదలెల్ల కలిగించవే సర్వతంత్రాధార శక్తి స్వరూపిణి చైతన్యమూర్తిగా నడిపించవే సర్వలోకాధార మాతృస్వరూపిణి సకల జనులకు మేలు చేయించవే లోక కళ్యాణము ధరిపించు క్రతువుగా నా బ్రతుకు నా పలుపు అంకితం చేశా లోక శ్రేయస్సుకే నా సర్వశక్తులు ధారపోసెదనింక జగదేకమాత పాహి మాం కారుణ్యమూర్తి నమస్తే నమస్తే ఓ క్రియాశక్తి శబ్దార్థ ప్రజ్ఞాన రూపిణి సమ్యక్ విలేక ప్రభాదాయిని బ్రాహ్మీ అహం బ్రహ్మ భావ ప్రచోదిని నిర్వేద నిర్మూల ధర్మాకృతి సుసామ స్వరామోదనాద స్వరూపిణి ప్రశాంతి ప్రసార ప్రసన్నాకృతి శాస్త్ర విద్యా రహస్య ప్రకాశిని షట్శాస్త్ర విజ్ఞాన సంవర్ధిని నమస్తే నమస్తే జగదేకమాత సీమన ఉట్టి మా జట్టు గట్టి ఒట్టు పెట్టి ఒక్కడిగా మనుగడ ఎల్లదీస్తున్న నా జట్టు జనాలందరికీ లంగిడీలు లక్షత్తు లంగిడీలు. అయ్యోరా దొరా, ఏమంటున్నారు నా జట్టు జనాలు? నీ చదువుల బొట్టిన ఆకట్టుకుంటున్నారా? అంటే అంటనట్టున్నారు దొరా. అంటే అప్పుడప్పుడు అంటుకుంటున్నారు కూడా. అదే మాకు కావలసింది.
మొత్తానికి ముట్టని అంటున్నారు. ఓగు ఓగు, అన్న ప్రశ్న రోజు నేను అడిగి పొందిని మెక్కగలడా బిడ్డడు? లంగ్లగిడి జంగ్ జగిడి నకుముఖి చెగుముఖి నకుముఖి రండిరే. అయ్యూరు నేర్పిన విద్యను ఎంతవరకు కొరుక్కు తిన్నారో వినాలని ఆశగా ఉంది. వినిపించుకోండిరా, వింటాను. రే చెప్పండిరా, నేను మీకు ఎక్కించింది ఎక్కినంత వరకు కక్కండి. అవుతారా? ప్రశ్నలు పొడుస్తారు, జవాబులు మడవమంటారు. ఏది చెప్పినా భ్రష్టు భ్రష్టు అంటారు. ఈ కారణకే భ్రష్టు పట్టిస్తారు. కాదు కాదు దొరా, నేను ప్రశ్నలు పొడుస్తూ ఉంటే తప్పు తప్పుగా జవాబులు మొడుస్తూ ఉన్నారు. ఇల్లడిలే దొరా, అయ్యోరు అరబుట్టెల కోసం అబద్ధం చెప్తున్నారు. సీతకు రాముడు ఏమవుతాడన్నది ప్రశ్న దొరా. మరి జవాబు? లేస్తే దేవుడవుతాడు, చూస్తే మొగుడవుతాడు, పడుకుంటే తండ్రి అవుతాడు, పడిపోతే బిడ్డ అవుతాడు. ఎట్ట అవుతుంది దొరా? అంత తప్పుల చిట్ట. సీతకు రాముడు అవుతాడు బట్టేగా. కోడి కుజ్జామన లేచి లేవగానే పెళ్ళాంకంటికి మొగుడే దేవుడు అవుతాడు. అది సరే దొరా, చూస్తే దేవుడు ఎలా అవుతాడు? తాలుబట్టు కట్టిన పతోడు మొగుడు కాడు. ఓగు ఓగు అంటే పెళ్ళాన్ని చూస్తున్నాడే మొగుడు దొరా. ఓగు ఓగు, పడుకుంటే తండ్రి ఎలా అవుతాడు దొరా? పడుకోడు అంటే కాపురం చేయడం దొరా. కాపురం చేస్తేనేగా తండ్రి అవుతాడు. పడిపోతే బిడ్డ ఎలా అవుతాడు? కట్టుకున్న మొగుడికి కాలు సేయ పడిపోతే పెళ్ళాంగుళ్ళో మొగుడు బిడ్డగా దొరా. పెట్ట పుంజల జట్టు గురించి ఇష్టు ఇష్టుగా చెప్పారు. ఇంత పెద్ద ఇంగితాన్ని మీ గుజుబురలో ఇరికించుకున్న మీకెందుకురా అయ్యోరు? మీరే అయ్యోరు, అయ్యోరికే అయ్యోరు. దారిదూతం ఆరాము చేస్తోందిరా అంటే కాని కోనలు ఎవరో కానలో కాలు పెట్టారు. కాలు దువ్వండిరా. భూతం ప్రేతమైతే భూమిలో కుక్కేస్తాను, పిశాచానివైతే పొలికే లేకుండా చేస్తాను. నువ్వేమైనా ఆంజనేయ స్వామివా? నువ్వు రావణాసురుడు అయితే నేను ఆంజనేయ స్వామిని. నేను ఘటోత్కజుణ్ణైతే? నేను అభిమన్యుణ్ణి. నేను ఘటోత్కజుణ్ణి కాదు, రావణాసురుణ్ణే కాదు, ఘట్టయ్య దొరని. దొరవైతే దొంగ దోబూచులాట్లెందుకు?
నా కళ్ళ ముందు కనిపించు. భరణ బాబా రావ, ఏం చేస్తావు? కదలకుండా నిలబడితే శాల్తీని లేపేస్తాను. ఢిల్ల ఢిల్ల. నువ్వు వెళ్ళవే అమ్మ తల్లి, ఈ కుర్రగాడేదో గుర్రు పెడుతున్నాడు, కుర్రు పెట్టి తుర్రు అనిపిస్తాను. ఇది నువ్వు కోయరాజు మల్లధర భార్య సమ్మక్కవి కదా? ఓ సోసిన తల్లో తల్లి, నువ్వా? అడవికొచ్చే ఏటగాడు అర్జునరావు పెళ్లి పెళ్ళానివి కదూ? అవును. రా తల్లి, రా, రాకూనా రా. ఆహా, ఎంత సంతోషం, ఎంత సంబడం. ఒరే తల్లి బిడ్డ, పరాయి పూన కానలోకొచ్చిందని పానాలు తీయబోతున్నావు. ఇళ్ళు మన జట్టు జనాలేరా? చిన్నప్పుడు నువ్వు పురి నుంచి కాపాడింది ఈ కూరనేరా? ఓగు ఓగు, గుర్తుకొచ్చింది అమ్మ తల్లి. ఈ అమ్మ తల్లిని చూడగానే గుర్తుకొచ్చింది, కూనగా ఉన్నప్పుడు కానకొచ్చిన జట్టు జనాలేగా ఈ తల్లి బిడ్డలు. ఓరోరి అన్న తమ్ముడా, గుర్తుకొచ్చిందా? బరణ బబరవ, బరణ బబరవ. ఓరోరి జట్టు జనాలారా, మీ కడుపుకి నవ్వులు, కంటికి పండుగలు చేస్తాను. కోరుకుంటే కోరుకోండిరా. అలాగలాగే భరణ బభరవ. గడ్డం మీసం మాయం చేసి అడిగి తోకం తప్పించగలవా? ఓ భరణ బభరవ, భరణ బభరవ. అబ్రం తల్లి, అబ్రం. నీ బిడ్డడు కట్టయ్యా మాయలు చేస్తుండు, మంత్రాలు చేస్తుండు. ఆ కోనడికి దేవుడు మంత్రం ఎట్టి సిక్కే? ఆడి ఐదో ఏట పులివాత పడ్డ ఓ మునీశ్వరుణ్ణి రచించి సేవలు చేసి పానాలు పోసిండు. ఆడి గొప్ప గుణానికి ఆ గొప్ప ఆయన తన శక్తులన్నీ దారపోసిండు. ఆ ఘటన మాయమంత్రాలు, టక్కు టమారాలు, గజకన్న గోకర్ణాలు నిమిషంలో చేసేయగలడు. అందుకే రేపటి గూడానికి మా గండర్ గండడే నాయకుడు. ఈ కట్టయ్యతో పెట్టుకుంటే మట్టు పెడతా. పో, వెనక్కి పో. బాబు, బాబు రాజేష్, బాబు. ఏమైంది నా బాబుకి? ఏమైంది అమ్మ? ఇతనే కనుక లేకపోతే పులొచ్చి నన్ను చంపేసిండేది. అమ్మా, పేటకని అడుగుకొచ్చాం. మా బాబు దారి తప్పి ప్రమాదంలో చిక్కున్నాడు. సమయానికి వచ్చి మా బాబు ప్రాణాలు కాపాడారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేం. బాబు తమరు కృష్ణప్రసాద్ గారి బావగారు కదూ? అవునండి, ఆయన మీకు బాగా తెలుసా? అవును దొరా. ఆ దొర ఎప్పుడు ఏటకొచ్చినా మా గుడిలోనే విశ్రాంతి తీసుకునేవారు. ఈశన మాత్రంగా మనమంతా స్నేహితులమే. రండి దొరా, విశ్రాంతి తీసుకుందరు కానీ. ఓరే తల్లి బిడ్డ, ఈ జనాలు మన జట్టు జనాలేరా? హోత 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 హోత. ఓరోరి జట్టు జనాల్లారా, ఈశన్ మాత్రంగా ఈ కూనడు నా అన్న తమ్ముడు, నా తోటి దొరతమ్ముడిగా మీరు గౌరవించాలా. పలకండిరా లంగిడీలు. దొరతమ్ముడా లంగిడీలు? ఆనందమేనా అన్న తమ్ముడా? అన్న తమ్ముడా, అదేంటి? ఈ అన్నకు తమ్ముడివి కనుక అన్న తమ్ముడివే. ఓహో, అయితే ఈ తమ్ముడికి నువ్వు అన్నవి గనక తమ్ముడన్నా అంటాను. ఓగు ఓగు అమ్మ తల్లి, ఈశన్ మాత్రంగా మా స్నేహం శాశ్వతం కావాలని ఆశీర్వదించు తల్లి. అయిన వాళ్ళు కాని వాళ్ళుగా మారి బ్రతుకు చీకటి అయిపోయింది అనుకున్న సమయంలో దేవుళ్ళ కలిశారు. ఈ కలయిక మీకు మాకు కూడా మంచే జరగాలి బాబు. ఢిల్లకో ఢిల్లా అమ్మ తల్లి, ఢిల్ల ఢిల్లా. శుభలగ్నం, శుభయోగం, శుభ సమయంలో గొట్టిబాటి బలరామయ్య గారి ఏకైక పుత్రిక శశిరేఖను
మా మేనల్లుడు డాంబికాల సార్వభౌమరావు ఏకైక పుత్రుడు వీర వెంకట సత్యనారాయణ కనక దుర్గ ఆంజనేయ సుబ్రహ్మణ్య వరాహ వరదరాజ గిరిజ రమణారావుకి ఇచ్చి వివాహం జరిపించడానికి పెద్దలు నిశ్చయించినారు. అందరూ ఆనందాన్ని దండిగానే పంచుకుంటున్నారు. కానీ మా కృష్ణప్రసాద్ గారు మాత్రం ఎందుకో ఏదోలా కనిపిస్తున్నారు. నేను ఏదోలా ఉన్నానని మీరు అదోలా అనుకోవడం నాకు ఏదోలా ఉంది. మా అన్నగారు కూతురు పెళ్ళంటే నాకంటే సంతోషించే వాళ్ళు ఎవ్వరూ ఉండరని మీరు అనుకోవాలని నేను అనుకుంటున్నాను. అయితే ఈ పెళ్లి మొత్తం మీరే దగ్గర నుండి జరిపించాలంట, ఏమంటారు? తప్పకుండా. ఈ వివాహం మా తమ్ముడు కృష్ణప్రసాద్ గారు స్వయంగా దగ్గరుండి సారథ్యం వహించి నిర్వహిస్తారు. ఏం తమ్ముడు గారు? అలాగే అన్నగారు, మీరన్నట్టు సారథ్యంతో పాటు వీరందరికీ నేను ఎన్నో ఏళ్లుగా చేయలేని సకల మర్యాదలు సగౌరవంగా సవ్యంగా సంతోషంగా చేస్తానని సవినయంగా మనవి చేస్తున్నాను. నమ్ముకున్న వాళ్ళే మోసం చేస్తే ఇంతకంటే ఏం చేయను. పిచ్చి పిచ్చి వేసాలేమో, నీకు పెళ్లి ఇష్టం లేకపోతే మీ బాబాయ్ చెప్పు. బాబాయ్? ఆ బాబాయ్ వల్ల నిశ్చితార్థం దాకా నోరు మూసుకుంటున్నాను. ఇప్పుడు ఆ బాబాయ్ కూడా నన్ను మోసం చేశాడు. ఇక నేను బ్రతకను, చేస్తాను. ఎందుకు ఎందుకమ్మా, ఎందుకు నువ్వు కావాలి? శశి శశి తులసి, బ్రతుకున్న వాళ్ళని తప్పడం ఎంత పాపము, చచ్చిపోవాలని అనుకున్న వాళ్ళని ఆపడం కూడా అంతే పాపం. పాపం చచ్చిపోవాలంత ముచ్చట పడుతుంటే నువ్వెందుకు ఆపడం? వదిలే. ఏమిటండి మీరు మరీను? అసలు శశికి ఇష్టం లేని ఈ పెళ్లిని మీరే దగ్గర నుండి జరిపిస్తానంట, న్యాయమేనా? అన్నగారి మాటను కాదనడం న్యాయం కాదు కదా. పైగా పెద్దవాళ్ళందరూ పెద్దల ముందు పెళ్లి నిర్ణయించి ఈ పెళ్లికి నన్నే పెద్దగా నియమించినప్పుడు ఆ బాధ్యతను నెరవేర్చడం నా ధర్మం కాదంటవా? మరైతే బావుతోనే పెళ్లి జరిపిస్తానని నువ్వే నాకు మాటిచ్చా, ఆ మాట సంగతి ఏమిటి? అవును, ఇచ్చిన మాటను తూచా తప్పకుండా నెరవేర్చడం కోసం ఈ కృష్ణప్రసాద్ ఏదైనా చేస్తాడని తెలిసిన వాళ్ళందరికీ బాగా తెలుసు. ఏమిటండి మిత్రకాసు, అన్నగారి మాటని దాటనంటారు? అంటాను. బావుతోనే నా పెళ్లి చేస్తానంట? అంటాను. నా పెళ్లి ఇద్దరితోనే ఎలా జరుగుతుంది బాబాయ్? జరుగుతుంది. రాజేష్ తో నీ పెళ్లి జరుగుతుంది, ఆ సార్వభౌమరావు కొడుకు పెళ్లి నా చేతుల్లో జరుగుతుంది. అది కాదు బాబాయ్. అవునమ్మా, మాట మీద నిలబడి మాట తప్పనని నీకు మాటిస్తుంది. అన్నమాట ప్రకారం నీ పెళ్లి జరిపిస్తాను, అన్నగారి మాట ప్రకారం ఆ పెళ్లి జరిపిస్తాను. చోటుకొచ్చి గోటు చూపుతూ పీటుమీటుతున్న నిట్టుగాడా, ఎవరు దొరా నువ్వు? డిల్లకో డిల్లా, మాట్లాడమంటే ఫ్లూటాడుతున్నావు, ఎవరు దొరా నువ్వు? భరణ భరణ ఈ పనిముట్టు వాయింపుతో పాటు కనికట్టు వేధింపు కూడానా? చేతన్ చేయన్ తోడంతో కడ్డన్ పట్టి. భలివేష్ ఓగు ఓగు, పుట్టి బుద్ధిరిగాక ఈ ఘట్టయ్య ఎదురు చూడని ఘట్టమిది. నా కనికట్టుకే ఎదురు కట్టు కట్టిన దిట్ట, ఎవరు దొరా నువ్వు? నేనెవరో నువ్వు అడిగే ముందు నువ్వు ఎవరివి అని నేనడుగుతానని నువ్వే ముందు తెలుసుకుని నాకు చెప్పడం మంచిది. ఓగు ఓగు, ఈ కానసీమకే దొరని వేను. సీమలన్నిటికీ దొరబాబు నేను. దొరబాబుకు దొంగదారేలా, ఈ దొరగారికి కంగురానేలా? ఈ ఘట్టయ్యతో పెట్టుకోకు, జట్టు కడితే ఒట్టు పెడతా, పట్టు పెడితే మట్టు పెడతా. బాగు బాగు. ఓహో ఓగు ఓగు, కనికట్టుల పనిముట్టులన్నీ పనికట్టి గిరిపెట్టి గురిపెట్టి తొడగొట్టి తొడాగా చూపెట్టగల దిట్ట, నీ గట్టితనాన్ని ఒట్టుగా పెట్టి కుట్టు రట్టు చేయరా, గడుసరి కోయదరా? ఈ దొర సీమకొచ్చి దొరబాబును నేనేనని రుబాబుతో డాబులు చూపి రగడాల జగడాల కయ్యాల కలహాలకు కాలు దువ్వే నిన్ను చూస్తే
కావాలనే రావాలనే వచ్చావని నేననుకోవాలని నువ్వనుకుంటున్నావని నేననుకుంటున్నానని నువ్వనుకోకు. మాటకారివే మాయకారిని కూడా. చూపిస్తావా? చూస్తావా? మొదలెట్టు. ముందు నువ్వు మొదలెట్టు. గజభయ చేచరా నేత కొంచెం బారావా బారావా కోత కొంచెం గజభజ జజరా పకోడీ వేడిగా ఉంది తింటావా నువ్వు కూడా? సాన్యం నాణ్యం చూస్తావా? గజపజ జజరా బియ్యంలో నెయ్యం బరణబా బరాబా అన్నం అన్నంలో అమ్మని చూడు అమ్మని నువ్వే చూడు. గోరు ముద్దలు తినరా గుజ్జుగున్న లంగిడీలు తల్లి బిడ్డ చీకటి కొండెక్కాక సీమకొచ్చిన దొర ఎవరు? ఎవరో గాని ఈ మహనీయుడు మాననీయుడు అమ్మా తల్లి. మాననీయుడు కా తమ్ముడనా? మా కృష్ణమావయ్య. ఏమిటిలా వచ్చావు? చిన్ననయ్య అందరూ బాగున్నారా? అంతా బాగుండడానికే నేను ఇక్కడికి వచ్చానమ్మా. మావయ్య శశి బాగుందా? బాగానే ఉంది. మీ ఇద్దరి కథ మలుపు తిప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. కట్టయ్యదరా ఇక నుంచి ఈ కథ నడపవలసింది నువ్వే. ఆనతివ్వండి గురుదురా ఆరంభిస్తాను. ప్లాన్ ఏంటో చెప్పండి కృష్ణమాయ. ఢిల్లాకో ఢిల్లా కృష్ణ మావయ్య కాదు కృష్ణ మాయ. భలేవాడి మావ ఉన్న చోట ఉండవు కదా. గొప్ప కోసం కనీసం మూడోలైనా పెళ్లి చేయకపోతే మా వాళ్ళు అలిగిపోతారు అన్నావు. మీ మీద పై చేయి కోసం ఆ కృష్ణప్రసాద్ మూడు కాదు మూడు మూడు ఆరు దిష్టిగా ఒకటి 7 రోజులు పెళ్లి చేస్తాను మామ మీద కొట్టేటన్నాడు. మామా అన్ని రోజులు ఇక్కడ లేకపోతే వ్యాపారాలు వ్యవహారాలు ఎవరు చూస్తారు చెప్పు. వ్యాపార వ్యవహారాల కోసం మన ఆచార వ్యవహారాల్ని దెబ్బ తీసుకుంటామా సార్వభౌమ? ఇక్కడి నుంచి ఆ రామచంద్రపురానికి ఎంత ఈడ్చుకొడితే 30 మైళ్ళు. వంతుల వారీగా దేశబంధును దీనబంధును ఇక్కడ పెట్టి నేను అటు ఇటు తిరిగానంటే హుష్కాకి. తదరు ఇక్కడ వచ్చారా? ఏమిటి బేబీ కొత్త ఇత్తడి బిందకు మళ్ళీ మంచి గ్లామర్ గా ఉన్నావే. పెళ్లి కళతో లక్క పెడతకు సున్నం పూసినట్టు తలతలు ఆడిపోతున్నారండి. తలతలలు ఆడిపోవడానికి నేనేమైనా రెండు చూపు పడుతున్నానా? పైగా పెళ్ళంటూ జరిగితేగా కళంటూ ఏడవడానికి నా పిండకూడు. పెళ్లి క్యాన్సిల్. ఏమైంది? నాకు చాలా సమస్యలు వస్తున్నాయండి. తేల్చుకోవాలి చూస్తున్నాను. ఏమిటి నాయన నీ సమస్య చెప్పు. కోడి పుంజుకుపోతుంది, కోడి పెట్టకపోతుంది, కోడి గుడ్డుకు పోతులేదు. ఎందుకంటారు? ఈ సమస్యను రాత్రి నుంచి ఆలోచించి ఆలోచించి బుర హీట్ ఎక్కిపోయింది. ఈ వేడిలో తాలి కట్టనంటే తప్పేమని చూస్తాను. నువ్వు వండు సార్వభౌమ. ఏమయ్యా కాక బాక తోక మీరెందుకయ్యా ఉన్నది? అబ్బాయి గారికి ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు తీర్చడానికైనా తగలడ్డారు. తగలబడ్డ మాట నిజమేనండి, కానీ మా వల్ల కాక మీ దగ్గర తగలడ్డారు. మూసుకోండి. చూడు బేబీ. నేను చూడను. సమస్య అండి సమస్య. కోడి గుడ్డుకు పొచ్చలేదు ఎందుకంటారు? అది కాదు నాయన. కాకపోయినా పర్వాలేదు, కోడి గుడ్డుకు పొచ్చలేదు ఎందుకంటారు? నువ్వు ఉన్నా 2 రోజులు గడ్డాన్ని చేసుకోకపోతే గిజిగాడి గూడుకు మళ్ళీ నీ బొచ్చు మొత్తం పెరిగిపోతా ఉంది. మరి ఇదే బొచ్చు నీ 15 ఏళ్ల వరకు ఏమైందంట? చర్మం లోపల మాంసం మధ్య ఉండిపోయి ఉంటుంది. గుడుకు అంతే. బాగుంది బాగుంది బాగుంది. కానీ గుడ్డు కానీ లేదు, అర్థం లేదు. నీ మేధస్సుకు దండం. టాపిక్ మార్చే. మా అన్న తమ్ముడు చేపట్టబోయే పట్టి పట్టుతే తిట్టేలా ఉంది. గట్టివాడే. 7 మల్లెలు ఎత్తున్న ఈ రాకుమారిని పోగానే తీసుకువెడతాను. బాబా
చేసేది? పుట్టి బుద్ధిరిగాక ఈ కట్టయ్య ఎన్నో గట్టి గట్టి కట్టాలను చూశాడు తప్ప ఇలాంటి ఘటాన్ని మాత్రం చూడలేదు. అక్కడ ఉన్న వాళ్ళంతా డబ్బు కప్పుతో గుబ్బు గుబ్బుమంటుందో వాడి. ఈ శశి కూడా అలాంటిది అన్న తమ్ముడు. కాదు, శశి అలాంటిది కాదు. ఆ కోడి పెట్ట కడుపున పెట్టకాక పులిగోన పుడుతుందా? ఆ డబ్బున సారభౌమరావు కొడుకునే పెళ్ళాడుతుందట. శశి అబద్ధం, నీకెవరో తప్పుగా చెప్పాను. ఆ పెళ్లి చేసుకోవాల్సి వస్తే శశి ప్రాణం తీసుకుంటుందే తప్ప అతనితో మాత్రం పెళ్లి కొప్పుకోదు. నేను చెప్పేది నిజం నమ్ము అన్న తమ్ముడు. నువ్వు కాదు, నిన్ను సృష్టించిన బ్రహ్మదేవుడు చెప్పినా నేను నమ్మను. నేను తప్ప ఈ ప్రపంచంలో శశికి ఎవరూ లేరు. నన్ను కాదన్నది శశి కాదు. ఎంత నమ్మకం, ఎంత నమ్మకం! ఈ ఘట్టయ్య మట్టు పెట్టి మభ్య పెట్టడానికి ప్రయత్నించినా నీ మీద ఉన్న నమ్మకం విన్నావుగా అన్న తమ్ముడి. రేపటి పెళ్లి పెళ్ళామా, రా దిగిరా మరణ బాబరావా. వచ్చేసాం
మేము తలపెట్టిన ఈ కార్యం విజయవంతం కావాలని ఆశీర్వదించండి అమ్మ తల్లులు. మీరు చేస్తున్న సాహసం జయప్రదం కావాలని కోరుకుంటున్నాను. మీ మంచి పనికి ఆ దేవత నీడ ఉంది. మీ కార్యం విజయం కావాలని చందనాలు చందనాలు. వందనాలు వందనాలు. తమ్ముడన్న, మళ్ళీ మన కలయిక 10వ రోజు వెళ్లి పందిట్లోనే. ఓగు ఓగు, సెలవు అమ్మ తల్లి, సెలవు అన్న తమ్ముడు. అమ్మ తల్లి వస్తాను అన్న తమ్ముడా, మరచాను. ఈ పటాకాయలు పగిలేలా నేల కొడితే నేను వెరసి 5 నిమిషాల పాటు నీ కంటగా నిలుస్తాను. వద్ద నుంచు అవసరానికి ఉపయోగించుకో. అవసరం లేదు తమ్ముడనా, వాళ్ళ నక్క జిత్తులు ట్రిక్కులు కనిపెట్టడానికి నా శక్తి చాలు. నాకివ్వండి, నేను సరదాగా ఉంచుకుంటాను. బలివేష్ గారాల పట్టి ఆడకూతురికి ఆ మాత్రం జాగ్రత్త అతి అవసరం. వద్ద నుంచు అన్న తమ్ముడు. ఇక నా రూపాల మురిపాలు తగాదాల తందనాలు ఈషన్మాత్రంగా మొదలెడతాను. ఏయ్ పరణ బాబారావా అన్న తమ్ముడు, ఇక్కడ అచ్చన్నాలకి ఉంది. మీ రూపం కట్టాక నీలాగా ఉండక ఎలా ఉంటాను నీలాల కోల అన్న తమ్ముడి. రేపటి పెళ్లి పెళ్ళామా? ఓరోరి జట్టు జనాల్లారా, అయ్యోరా, లంగ్ లగిడి జంగ్ జగిడి, లకుముఖి చెకుముఖి నకుముఖి, పదండి రా పల్లె పెళ్లికి. మీ టక్కుటమారాలకు రంగు రంగు హంగు పొంగులు కలిపి ఆ పెళ్లి పెద్దలకు కళ్ళనీళ్లు కక్కించండి రా. జోత జోత. మా కృష్ణమావి అన్ని చెప్పాడు, మీరు నిర్దోషులని నిరూపించడానికి వచ్చాం. మీ ఆశీర్వాదం కోసం వచ్చాం. హుషియారు కెల్తేరు. మంచి పార్టీ దొరికింది, వెళ్ళి కెమెరా రెడీ చేసుకో. ఓకే. మూడు రాణీలు. చెప్పరా, చాలా రోజుల క్రితం ఇదే క్లబ్ లో ఇలాగే మోసం చేసి ధర్మారావు గారిని అర్జున్ రావు గారిని హత్యానేరం కింద జైలుకు పంపారు కదూ, అసలు నేరస్తులు ఎవరు చెప్పరా?
నాకేం తెలియదండి, అంత అన్ని చేసేది ఆ కుళ్ళా చెప్పే. చచ్చిపోయింది కూడా ఆయన అల్లుడే. ఇంతకు మించి నాకేం తెలియదు, నన్ను వదిలేయండి. ఏ అన్నగారు, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మీరు చేసిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయని వీరే లంగిడీలు తరా లంగిడీలు. ఏ నకముఖి చకముఖి నకముఖి, మర్యాదలు మర్యాదలు. ఎవరు వీళ్ళంత? పిట్ట పిట్ట రాజు అని పెళ్లి ఏర్పాట్లు చేయడంలో పట్నంలో పెద్ద పేరున్నవాడు. అయ్యలమ్మలకి లంగిడీలు చెప్పండి. అంటే బాగుంటుంది అంటున్నారు. ఏమిటి వీళ్ళు భలే తమాషాగా మాట్లాడుతున్నారే. ఆ వచ్చే వియ్యాల వారికి హమేషా నిశాల కుషీలతో వినోదాలు కల్పించడమే తమాషాగా ఉంటుంది. దొరి గారు, అమ్మగారు అమ్మగారు, శశమ్మ గారు కనిపించలేదమ్మా. ఇల్లంతా వెతకండి, అమ్మాయి గారు ఎక్కడ అవ్వలేదు. పిన్ని శశి మా ఇంటికి కూడా రాలేదు. ఏమిటి తమ్ముడు గారు ఇది, చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదే, ఏమైపోయినట్టు? అదే అమ్మగారు, నాకు కూడా ఇదంతా అయోమయంగా ఉంది. అయ్యో, నాకు తెలుసయ్యా, నాకు తెలుసు. నీ నాటకాలు బూటకాలు, నీ చెల్లెల్ని దాని కొడుకుని పంపించిన చోటుకే నా కూతురు కూడా నువ్వు పంపించేసుంటా. ఏమిటి శిశు అడిగరా? గుదరా నిద్రలే, గుదరా నిద్రలే. లేదరా, లేదరా, ఓడి నేను నిద్ర పాడుగాను, అవతల కొమ్మలు అంటూ పోతుంటాను. లేచి ఆరాశి కట్టుకురా. నాకు తెలుసు తమ్ముడి గారు, నాకు తెలుసు. ఆ సార్వభౌమరావు అంటే మెక్కెట్టదు. శశి రాజేశ్వరం తప్ప మరొకరిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. అంచేత నా కూతుర్ని తీసుకువెళ్లి ఆ హంతకుడి కొడుకు అప్పచెప్పుంటారు. అవునా? ఎవరే అది? శశిలో ఉంది. ఈ డ్రెస్ ఎలా ఉంది? బాగానే ఉంది కానీ నీ లోపల పెట్టి తాళం. అన్నగారు, మనిద్దరి మధ్య తంపులు పెట్టి తమాషా చూడాలని, వదిన గారే ఇలా చేశారని మీరు అనుమానించి అవమానించకుండా ఉండాలని నేను అనుకుంటున్నానని మీరనుకుంటే చాలు. అది కాదండి, నేను దేవుళ్ళు అంటే తమ్ముడు గారిని అనుమానించారు కదే, దౌర్భాగ్యరాలు. మమ్మీ ఎలా ఉంది డ్రెస్ చెప్పు. అహనా పెళ్ళంట, అహనా పెళ్ళంట, ఓహో నా పెళ్ళంట, నీకు నాకు చెల్లంట, లోకమంత గోలంట, టామ్ టామ్ టామ్. అహనా పెళ్ళంట, ఓహో నా పెళ్ళంట. నా పిల్లంట, మీకు నాకు చెల్లంట, లోకమెల్ల గోల. లంగిడీలు గురుదరా లంగిడీలు, అల్లుడత్త లంగిడీలు లంగిడీలు. నీ లంగిడీలు సరే, నీ బుద్ధి సమయానికి శుద్ధిగా ఉండి ఉండకపోతే మా అన్నదమ్ముల మధ్య ఢిల్లాఢిల్లా అన్న మాట కోసం ఉన్న ప్రాణాన్ని అర్పిస్తాడే గాని అన్నదమ్ముని వేరు చేయడు. కట్టయ్య దొరా, ఈ పట్టున రసపట్టున ఏ మట్టున ఆకట్టుకోవాలో చెప్పు గురుదొరా. నువ్వు మళ్ళీ ఆడపిల్లగా మారు, అన్ని చెప్తా. ఇల్లకోడిల్లా ఆడనడతను, ఆడబడతా నేర్పాలి గాని నీ వలనేమవుతుంది వల్లకో మళ్ళా. అంత తేలిగ్గా మాట్లాడకు, ఆడవాళ్ల గుండె లోతులు మనసు భాషలు ఆడవాళ్లకంటే బాగా తెలుసు. కాలేజీ రోజుల్లో ఈయనగారి చీరల లీలల కథలు
కథలు కథలుగా చెప్పుకునేవాళ్ళు. అవన్నీ ఇప్పుడు ఎందుకు వరకు? అర్థమయ్యింది గురుదొరా, అర్థమయ్యింది. నీ చూపుకు 100 మంది, నీ నవ్వుకు 100 వందల మంది నీ చుట్టూ చేరి జట్టు కట్టిన పొట్టెలందరినీ కనికట్టు కట్టి ఈ మట్టున చూడాలనిపిస్తోంది. ఒక్కసారి చూపించు గురుదొరా, చూసుకుంటాను. కమల చిలక ఉలి పులికి పడక వయసు కచి పుస కొడితే వదిలి పొమ్మనక అదే స్పీడు అదే ఈడు అదే మూడు అదే రైడు ఎదలో ఎలకమ్మని కోరిక రగిని గురుడు త్వరపడితే చిలక తడబడదా చిలిపి గిలి పుడుతుంటే సరసాలకి నువ్వే రంభవి, సరదాలకి నవరస రమ్యవి, ఇక 64 కళలతో మురిపించు కామనేత్రే. నే రంభని కానో ఇరాధని, తొలి ప్రేమను పంచిన భామని, నాతో సరి ఎవ్వరు లేరని అన్నావు ప్రేమయ్యాని. పేరులోన పార్వతి లేనలేదు పెన్నిధి, మలకమాని ఊర్వశి కనికరించు ప్రేయసి. అవే కళ్ళు అదే చూపు అదే సిగ్గు అదే బుగ్గ, ఈ లైలా కోసం లోకం తిరిగొచ్చా. సరి కమల చిలక ఉలి పులికి పడక వయసు కసి పుస కొడితే పగిలి బొమ్మలక అదే మాట అదే పాట అదే వేట అదే చోట. నువ్వు రమ్మంటే నీ కాదని అంటావు చిట్ట పట్టలో వయసు పిట పిట్టలో మసక వెలుతురులోనా మెరుపు తల తల. మన సన్నది ఒక్కరి కోసమే, అది దాచా నోయిని కోసమే, విడనన్నది మనసున మోహమే, కితకితలు నాకు సుఖమే. చనువిస్తే సుందరి చలికాకలు తీర్చనా.
చంపకు కౌటింపులతో కసిరేపకు నా ప్రేమ పిపాసలు బరువకు అందాలు దాచుకోకు మన సంగతి ఒక్కరి కోసమే అది దాచావు నోయిని కోసమే విడనన్నది మనసున మోహమే కితకితలు నాకు సుఖమే చనువిస్తే సుందరి చలికాకలు తీర్చనా పస చూసుకో వెళ్ళలనా అవే కళ్ళు అదే చూపు అదే సిగ్గు అదే బుక్క ఏ బుక్క ఈ లైలా కోసం లోకం తిరిగొచ్చా నిన్ను నే మెచ్చా శబాష్ ఎక్కడో చలి పొడితే వెచ్చగా వచ్చా హాయ్ హాయ్ ఏం చేయమంటారండి లోకం నిద్రపోతే తప్ప నేను మీ దగ్గరికి రాలేను ఏమండి ఎందుకంటే దరిద్ర బ్రతుకు లోకం దృష్టిలో చచ్చి చీకటి గదిలో మీరు బ్రతుకుతున్నారు లోకం దృష్టిలో విధవరాలుగా చీకటి గదిలో సుమంగళిగా నేను బ్రతుకుతున్నాను ఎవరి కోసం మన ఎదుగు చావాలండి రండి ఎక్కడికైనా పారిపోయి బ్రతుకుదాం సుమంగళి నీకు తెలుసుగా ఆ సార్వభౌమరావు వాళ్ళు ఎంత దుర్మార్గులు మీ నాన్న ఎంత స్వార్థపరుడు మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలంటే మన శవాలకు కూడా వెళ్ళాం హలో కృష్ణమామయ్య నే రాజేష్ని నువ్వన్నట్టు ఆ కుళ్ళాయప్ప అల్లుడు హత్యలో ఏదో కుట్రుంది నా ఉద్దేశం వాడిక చావనే లేదు అలాగే ఆ అల్లుడు గారు ఎక్కడున్నాడో వెతికి పట్టుకోండి వాడు గనక నిజంగా బ్రతికే ఉంటే మీ నాన్న పెదనాన్న బయటపడ్డమే కాదు ఆ కుళ్ళాయప్ప గారు వాడి ముఠా కటకటాల వెనక్కి వెళ్ళాల్సింది చూడు ఆ కుళ్ళాయప్ప గారికి వాడి కూతురికి జాతకాల పిచ్చి ఆ పిచ్చి మీదే దెబ్బ కొట్టండి వాళ్ళ బతుకులు బయటపడతాయి మీ పేరు మీ సో సాయ్ సో సుమంగళి అవునండి మీ పెరివిడి పేరు కీ కోకా కో కళ్యాణ్ అవునండి చూడమే నీ కడుపునే ఇద్దరు దేశభక్తులు ముగ్గురు దేశద్రోహులు పుడతారు నీ 55వ ఏట నీ 3వ కోడలి 2వ కొడుకు పచ్చడి బండ పెట్టి నేనైతే పగలగొడతాను బంగారంగాను ఆ పిల్ల చూస్తే తెల్ల కాగితలా కూర్చుంది మీరేమో మగుడు పిల్లలు అంటారేమిటండి మూసుకోవే మొదలస్తప్పుదానా శాస్త్రమే శాస్త్రం ఈ పిల్ల అమంగళి కాదు సుమంగళి నా చరిత్ర మొత్తం ఎక్కడ చదివినట్టు చదివేస్తున్నారు మీకెలా తెలుసండి ఈ అప్పి కట్ల రేఖాక పంతులంటే మెంతులడుకున్నావా గంతులడుకున్నావా ఇప్పుడు నీకు 4 నెలలు కూడాను తీరు బంగారంగాను అవునా కదా అవునా కదా అవునా కదా అవునా అది శాస్త్రం నాకింట్లో కూర్చొని నాన్ స్టాప్ గా తుమ్ముతున్నా తుమ్ముకు తమ్ముళ్ళగా ఎవరినిది ఏ ఊరైతే నీకెందుకురా నీ జాతకం మొత్తం సినిమా స్కోప్ లా కనిపిస్తోందిరా అబ్బి నీ పేరు కీకో కైకో కులయప్ప నా స్త్రీలు బంగారంగాను అవునా కదా అవునా కదా అవునా కదా అవునా కదా అవును ఈ మధ్య నువ్వు పెళ్లి గొడవలో ఇరుక్కున్నావు అవునా అవును నీ మొహం మండా పీక్కోలేక లాక్కోలేక చస్తున్నావు అవునా అవును అవతల నీ పరిస్థితి చంద్రమంద్ర గందరగోళంగా ఉంది అవునా అవును నీకు పట్టిన దరిద్రం పోవాలంటే ఎల్లుండి నీ కూతుర్ని అల్లుడిని కూర్చోబెట్టి శ్రీకృష్ణ జన్మస్థానం వ్రతం చేయించు అప్పుడంతా హాచ్చు లేకపోతే మొత్తం హాచ్చు అయ్యా
చేస్తే హాచో, చెయ్యకపోతే హాచో. కాస్త వివరంగా చెప్పండి. నా స్త్రీలు బంగారం గాను. ఆయన చెప్పినట్టే ఎల్లు ఊతురు అల్లుడితో మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు ఆ దౌర్భాగ్యనతో చేయించండి. చేశారా? చేయకపోతే మనకెందుకే? నాన్న నాన్న ఆ వ్రతం చేయిద్దాం నాన్న. చేసి చద్దాలే. కుమారుణ్ణి వారి స్నేహ బృందాన్ని లోపలికి తీసుకెళ్ళి. పెళ్లి కూతురు పెళ్లి కొడక వారంగో ఈ వారం ఏమిటి సారంగలాగా? పెళ్లి కొడుకు చమత్కారంలో కాలకమంట కసుకుమంటే వారంగో చెట్టా ఉన్నాయి చుట్టాలరా. పెళ్లికి చేసినాయా పట్లు? చిందులు చిందులేస్తున్నాయా? మందులు మస్తెక్కిస్తున్నాయా? తండరాల తమాషాలు తాపీగానే ఉన్నాయిగా. ఏడ్చినట్టున్నాయి మీ ఏర్పాట్లు. ఏమైందోరా, ఈసుకోక వివరంగా చెప్పు. ఏమైంది ఏంట? మంది ఇచ్చారు, సోడాలు ఇచ్చారు. ఓపెన్ ఏది? నోట్ ఒప్పికోలేక సస్తనం. దీపావళికి జువ్వలు చుట్టుకోవడానికి తప్ప ఎందుకు పనికొస్తుందా ఈ ముసలపేక? చల్లబడండి బుల్లి ధరలు. మా వల్ల కానిది లేనే లేదు. ఇది ముసలిపేక అయితే పడుచుపేక ఇస్తాను. పేక ఎవడ కావాలి? గీక 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 తమరు ఘీ కొట్టాలే కాని గీకదే ఉందరా? తోక పట్టుకుని రాకురాము. ఇదిగోండి మీ గీక గీక. ఏనాయనా కొత్త పేక తెచ్చి గీకా అని పేరు పెట్టావా? ప్రేమగా ఆడుకుంటే పేక, గీరగా ఆడుకుంటే గీక. ఆడంగులు ట్రై చేయొచ్చు, పేజాలు మోసుకో పళ్ళు ఓడిపోతాయి. ఇది కరెక్ట్. మళ్ళీ జాకీ. పేక నన్ను కొట్టిందిరా. పేక కాదురా కొట్టింది, మందు కొట్టావు కదా అది కొట్టుంటది. తాతగారు తాతగారు వేసిన ఆయన ఏ వచ్చింది? చాలా పెద్ద సమస్య తాతగారు, రాత్రంతా నిద్రపోలేదు. ఏమిటి? అమ్మ అమ్మను అమ్మమంటారు, నాన్న అమ్మను నాన్నమంటారు, నాన్న నాన్నని నాన్నన్న అనకుండా తాతయ్య అంటారు. ఎందుకంటారు? ఇదే బాబు నీ సమస్య? అవునమ్మా, ఈ సమస్య తీరే వరకు పెళ్లి క్యాన్సిల్. పెళ్లి అన్నప్పటి నుంచి క్యాన్సిల్ క్యాన్సిల్ అని చంపుతున్నారా గారి కొడక?
ఇప్పుడు నేను చెప్తున్నాను ఈ పెళ్లి క్యాన్సిల్. పెరుగుడు బాబాయ్, మనం పెళ్లి క్యాన్సిల్ చేస్తే ఆ రాజేష్ గారు తాళి కట్టేస్తాడు. అందుకని పెళ్లి వరకు ఓకే, కాకపోతే శోభనం క్యాన్సిల్. ఇది కరెక్ట్. బలార్షా నుంచి లేత తమల పాకులు తీసుకురమ్మన్నాం. ఏవి క్షణంలో తీసుకొస్తాం. తీసుకోండి తమల పాకులు. సరే, వక్కలంక నుంచి వక్కలు తెప్పించండి చూద్దాం. అది వక్కలంక వక్కలట. మరి మీకేం కావాలి బంధు జనాలు? గాడిద గుడ్డు కావాలి. ఇస్తారా? ఇస్తాం 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 అంటే కాదు, మా కళ్ళ ముందే ఓ గాడిదని తీసుకొచ్చి మా కళ్ళ ముందే గుడ్డు పెట్టించాలి. పెడతారా? బియ్యాల వారిని ఆట పట్టడానికి మంచి సమస్య తెచ్చిపెట్టావు భేషు. ఈ దెబ్బతో కుళ్ళాయప్ప గారి దగ్గర నుంచి మనకి బహుమతులు అందటం. ఇదిగోండి బంధు జనాలు గాడిద. మేము అడిగింది గాడిద కాదు, గాడిద గుడ్డు. బంధు జనాలు గాడిద గుడ్డు కోసం గుడ్లు అప్పగించి చూస్తున్నారు. గుడ్డు పెట్టవే గాడిద బొమ్మ. ఇదిగో గాడిద గుడ్డు తీసుకోండి. ఇదిగోండి గాడిద గుడ్డు. ఏమిటయ్యా ఇది? కోడి గుడ్డుకు బూడిద పూసినట్టు గాడిద గుడ్డు ఎంత చిత్రంగా ఉందేమిటి? గాడిద గుడ్డు పెట్టటమే ఓ చిత్రమైతే ఆ గుడ్డు ఎంత విచిత్రంగా ఉంటే ఏమిటయ్యా? గుడ్డు బరువు ఏమిటయ్యా? దీక్షితులు, ఇంత గుడ్డు ఇంతై ఇంత అంతై అంత అంతై అంతంతై ఇంతైంది. ఏమిటి ఇంత గాడిద గుడ్డు? సుఖసు కడను నేనే. ఏమయ్య కాక బాక తొక అంత బరువుగా మోసుకొస్తున్నారు, ఏమిటది? ఏదో కామిక్ గా ఉంటుందని కామెడీగా మాట్లాడితే నేనేమైనా కామెడీ అని అనుకున్నారా? కాళ్ళు విరిక్ చేస్తున్నా అనుకుంటున్నారు. నిజం చెప్పండి, ఏమిటా గుడ్డు? అయ్యే బాబో, ఇది నిజంగా గాడిద మా కళ్ళ ముందు పెట్టిన గుడ్డేనండి. చేతిలో ఉంటే బరువు పెరుగుతోంది, కింద పెడితే సైజు పెరుగుతోంది, వదిలేస్తే ఎగిరి తంతోంది. నేనేమన్నా చెవిలో పువ్వు అనుకున్నారా? గుడ్డ ఏమిటి, సైజు ఏమిటి, బరువు ఏమిటి, పెరడు ఏమిటి? ఇది మాకొకసారి ఇవ్వండి చూస్తాం. అరే బేబీ, ఏంట్రా ఇక్కడ ఉన్నావు? ఏంటిది గాడిద గుడ్డు? పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఎదవాగుడు నువ్వును. ఏంటిది? నిజమే బాబాయ్, ఇది గాడిద గుడ్డే, కొండంత బరువుంది, కావాలంటే నువ్వు లేపు చూడు. ఏనుగురు లేచినండి, నాకు ఇదో లెక్క అంట్రా. నా పెళ్ళికి వచ్చింది.
గుడ్డులోంచి గాడిద, గాడిదలోంచి గుడ్డు, వెరసి గాడిద గుడ్డు. గుడికెళ్తున్నావు కదమ్మా? గుడికా? ఎందుకు? ఎందుకు ఎప్పుడమ్మా? గౌరీ పూజ చేసుకోవడానికి. అవునవును, వెళ్ళాలి వెళ్ళాలి కదా, వెళ్తాను. అల్లుడు గారు, అల్లుడు గారు నిన్ను చూడాలంటున్నాడమ్మా. నన్నా? ఎందుకు? అదేమిటమ్మా, మొగుడు కాబోయే పెళ్ళం ఎలా ఉంటుందో చూడాలనుకుంటారు కదా. పెళ్ళాం ఎలా ఉంటుంది? బెల్లంలా ఉంటుంది. అది కదమ్మా, పాపం నిన్ను చూడాలని ముచ్చట పడిపోతున్నాడు, తహతహలాడిపోతున్నాడు. నేను మాత్రం చూడడానికి గడ్గడలాడిపోతున్నాను, భయం భయంగా ఉంది నాన్న. భయమా? ఆవిడ భయం అంటే నాకు అంతకంటే భయం. రెండు భయాలు కలిస్తే గుండెకి తపిమంతా వస్తానేమో. పెళ్లి క్యాన్సిల్. అది కాదమ్మా, మగ పురుషుని చూడాలంటే సిగ్గుతుంది. అసలు మగన్నో పురుషుల్లో నాకే తెలీదు, నన్ను చూడటానికి ఆవిడకి ఎందుకు సిగ్గు? నేను సిగ్గుపడాలి గాని ఇలా సిగ్గుపడితే వెళ్ళి క్యాన్సిల్. చూడమ్మా, అల్లుడు గారు అదొక రకమైన మనిషి అమ్మా. నువ్వు చూడనన్నావు అనుకో, అలిగి వెళ్ళిపోతాడు, పెళ్లి ఆగిపోతుంది. సారనన్న ఆయన మాత్రం సారసాన్ని దిగకూడదు. చెప్తాను. దయ్యాలు భూతాలు గుమ్మాలు దాటాలు నూర్మండి, ఉమ్మేసి చంపేసట్టున్నారు. పిల్లి తాకి కాదు, పిట్ట ఈక కాదు, కాకి కుక్క మేక అన్నిటి పాటలు తెచ్చిన ఒంటి కట్టా. సరే నేను ఈ పెళ్లి సచ్చినా చేసుకోను, చేసుకుని చేస్తాను. పెళ్లి క్యాన్సిల్. చూడు, నువ్వు మాట మాటకి చస్తాను చస్తాను అనబట్టే లేని పోను చావుచ్చింది. శుభమాన్రా అంటే ఏమిటి అపశకునాలు? నన్నేం ఏమంటారు? నేను పెళ్లి అనేలోగా సావు అని వచ్చేస్తుంది. కళ్ళ ముందు శవం దయ్యం భూతం, ఇది నా పొజిషన్. ఎందుకంటారు? పూర్వజన్మలో అబ్బాయి గారు శోభనం చేసుకుంటున్న రెండు కాకుల్ని నిర్దాక్షిణ్యంగా చంపారని నాడీ శాస్త్రంలో తెలుసు. దాని ఫలితం ఇలాగే. బేబీ, పరాయి చోటుకొచ్చాం. పరువు తీయకు బాబు. రాత్రిపూట లైట్ తీసే ధైర్యం లేక నేను తెస్తుంటే నేను పరువు తీయటం నా పిండాకుడు. పెళ్లి క్యాన్సిల్. ఏమిటిదంతా? నువ్వు ఉండు సార్వభౌమ, అబ్బాయిను నేను లాలిస్తాగా. మీరు లాలివ్వండి పాలివ్వండి, నేను పెళ్లి సచ్చినా చూసుకోను. పెళ్లి క్యాన్సిల్. క్యాన్సిల్? నువ్వు క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ఆ రాజేష్ గారు వచ్చి తాళి కట్టేస్తాడు, ఓకేనా? వద్దు వద్దు, నా శవం లేచినా సరే ఆడుపిల్ల మాత్రం తినడానికి లేదు. పెళ్ళు ఓకే. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. ఓం ప్రకృతి మహాభం, ప్రకృతి మహాభం, విద్యాంగైన మహాభం, సర్వభూతైన ప్రదాయైన మహాభం, శ్రద్ధాంగైన మహాభం, మహాభం, సురభ్యైన మహాభం, పరమాత్మకాగైన మహాభం, వాచైన మహాభం, పత్రైన మహాభం, సుతగైన మహాభం, స్వాహాగైన మహాభం, మధ్యాహ్నం వరకు నువ్వు పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోకూడదు. పూనులెందుకు టొమాటో సూపు తాగగా ఎట్టి
దగ్గరగా తాజ్ గవర్నమెంట్ హోటల్కి వెళ్లి 1000 రూపాయలు ఇచ్చి దర్జాగా క్రాఫ్ చేయించుకుని నేను నీ వల్ల మర్డర్లో ఇరుకుని చెట్టు కింద బార్బర్తో కత్తి వేయించుకునేప్పుడే అనుకున్నాను మొత్తానికి నా ఫేస్ లో చేంజ్ వస్తుందని. పర్వాలేదు అల్లుడు, ఇదంతా ఎంత బిస్కొట్టు ఈ చేంజ్ ఎందుకు వచ్చిందో? మీ కొంప ముంచడానికే వచ్చింది. వీడే సార్, మీని హత్య చేశారని మా నాన్నని పెద్ద నాన్నని జైలుకి పంపించారు. ఈ డ్రామా తాడింది పెద్ద మనిషి, అరెస్ట్ చేయండి, ముందు వెళ్ళి అరెస్ట్ చేయండి. అన్నారు ఏదో చెయ్యాలని పోలీసుల్ని తీసుకొచ్చా, కానీ ఏమీ చెయ్యలేవు. ఎందుకంటే చెప్పరా, వీళ్ళు పోలీసు వాళ్ళు కాదు, మా వాళ్ళు, మామూలు వాళ్ళు, మా మామూలు వాళ్ళు. ఆ
పెళ్ళికూతురు తీసుకురండి. ఏమండి? అమ్మాయికి మేడమావులు ఎవరూ లేరట. పెళ్లికూతురిని బుట్టలో తీసుకురావడానికి మీ తమ్ముళ్ళు ఎవరైనా వస్తారేమోనని పొద్దుగారు అడగమన్నారు. వెళతారు. పదండి, అందరూ వెళతారు. ఎందుకయ్యా? నువ్వు ఒక్కడే వెళ్తే సరిపోరు సోదరా. ఒక్కడే ఎత్తితే ఎత్తుకుపోతున్నట్టుంటుంది, అందరం ఎత్తితే మోసుకుపోతున్నట్టుంటుంది సోదరా. ఇది కరెక్ట్. బాబు, జీలకర్ర బెల్లం పెట్టాను. ఎక్కడ తీయగా ఉందని తినేశాను. ఎందుకంటారు? అన్నాలు సున్నాలు తింటాం పాత కథే. జీలకర్ర సింగినాలు తింటాం తో ప్రత్యేకత. పాత కథే ప్రత్యేకత. ప్రత్యేకత మేము మేమే. అది బాగుంది, ఇది తీసుకోండి. అది మంది కాదు, ఇప్పుడు కాదు, పెట్టేయ్. మరి ఇంత తేలిక, దూడి బస్తాలా ఉంది. కాదు కాదు, గాలి బస్తా. పిల్లేమో గాలి బస్తా, మనవాడేమో పిప్పళ్ళ బస్తా. ఇది కరెక్ట్. ఏమయ్యా, ఏ మనుషులయ్యా మీరు? నలుగురు నలుగు పిప్పల బస్తాలా ఉన్నారు. ఇంత చిన్న పిల్లని ఇలా పడేస్తారా? బరువే లేదన్నారు, తోది బస్తా అన్నారు. మొదట ఉల్లిపాయంత బరువే ఉంది, ఉన్నట్టుండి ఉష్ణం చేసినట్టు ఊరిపోయింది. మెట్లు దిగేటప్పుడు మెత్తగానే ఉంది, తర్వాత గట్టిపడిపోయింది. ఇది కరెక్ట్. మొదటి నుంచి గట్టిగానే ఉంది. ఇది కరెక్ట్. ఏమిటయ్యా కరెక్ట్? ఎంత ఉంటుంది దీని బరువు మహా? ఆహా, లేపి చూడండి ఒకసారి. అరే, తేలిగ్గానే ఉంది. ఎట్టేద్దాం? తప్పకండి, తప్పకండి. పట్టండిరా, పట్టండి. ఏమిటి సర్వమ్మ, మీ తమ్ముళ్ళ పద్ధతి చాలా విట్టూరుగా ఉంది. అదే నాకు అర్థం కావట్లేదు. కొప్పదీసి అన్నగారి తమ్ములు గారు నలుగురు ముచ్చట పడి మధ్యాహ్నం మద్యపానం పుచ్చుకొని ఇచ్చుకొని గిచ్చుకొని రెచ్చిపోతూ వెచ్చబడ్డారేమో అని నేను అనుకోవడం లేదని మీరు అనుకోవాలని నేను అనుకుంటున్నా. ఈ బరువులో బరువు తీయడానికి వచ్చినట్టుంది. ఇప్పటికైనా నా మాట వినండి, పెళ్లి క్యాన్సిల్. అబ్బా, పైన తగ్గిన దేవతలు ఉంటారు, పెళ్లి క్యాన్సిల్ చేసేస్తారు. వాళ్ళు నా పెళ్లి క్యాన్సిల్ చేయడానికి, నా పెళ్లి నేనే క్యాన్సిల్ చేసుకుంటారు. తదాస్తు లేద్దాం. అమ్మాయిని పెళ్లి మండపంలో తీసుకో. మళ్ళీ ఆ బొట్టులను కూర్చోవాలా? అది అక్కలేడమ్మా, నడిచే వెళ్దాం. ఏమైంది బాబు? చాలవయ్యా, దానికి ఏం తర్వాలా? అదే సరసం అంటే సంబడు సరసం అంటే చస్తున్నాను. ఈ పెళ్లి క్యాన్సిల్. తదాస్తు లేద్దాం. ఇది ఎక్కడి నుంచి పడింది బాబు? జీలకర్ర బెల్లం పెట్టండి. పెళ్లి పిల్ల మీద నిద్రపోయాను. ఎందుకంటారు అయ్యా? దీన్నే అరవంలో తిరుట్టు మూంజి రాజు కళయి అంటారు, తెలుగులో నీచభంగ రాజు యోగం అంటారు, హిందీలో. బాగుంది, ఇది తీసుకోండి. అమ్మమ్మ, ఇదే లేకపోతే మీ పెళ్లి క్యాన్సిల్. అయ్యా, జీలకర్ర బెల్లం పెట్టండి. అది నోట్లో వేసుకోవడానికి కాదు, అమ్మాయి తల మీద పెట్టాలి.
అయ్యా కుడి చేత్తో పెట్టాలండి. నాకు ఎడమ చేత్తో పెట్టాలనిపించింది. ఎందుకంటారు? కుడి చేత్తో పెట్టడం పాత కథే. ఎడమ చేత్తో పెట్టడం తమ ప్రత్యేకత. పాత కథ పాత కథే. ప్రత్యేకత ప్రత్యేకత. మీరు మీరే? మేము మేమే. బాగుంది ఇది తీసుకోండి. ఇది తమరే పెట్టాలి. ఇది మరి బాగుంది. అలాగే చేస్తా. అవునవును ఇదేమిటిది? కళ్ళు పక్కకిల్లిపోయాయి. ఎందుకంటారు? కళ్ళు మామూలుగా ఉండటం పాత కథే. ఇలా అవడం తమ ప్రత్యేకత. పాత కథ పాత కథే. ప్రత్యేకత ప్రత్యేకతే. బాబు చేతులు తీయండి. బాబు చేయి తీయండి. ఇంకే ప్రయత్నం వాడు ఉన్నాను రావట్లేదు. ఎందుకంటారు? అదేమిటి? ఫిక్స్ అయిపోయిందా? ఇదేమిటిది? చెయ్యి చెయ్యొప్పింది. ఎందుకంటారు? రాలేదు. నేను సాయం చేస్తాను. వచ్చేసింది వచ్చేసింది అమ్మా వచ్చేసింది. మళ్ళీ పడి సర్వభౌమ మీ వాడి వరుస నాకే అర్థం కావట్లేదు. అదే గురుగారు, నాకు ఏమీ అర్థం కావట్లేదు. అయ్యా గురువు గారు, మొదటి నుంచి మీ తమ్ముడు కృష్ణప్రసాద్ గారికి ఈ పెళ్ళంటే ఇష్టం లేదు. అందుకే ఆయన నేర్చుకున్న మ్యాజిక్ హిప్నాటిజం అన్ని మా వాడి మీద ఉపయోగించి మీ అందరి కళ్ళ ముందు వాడిని పిచ్చివాడిగా చూపిస్తున్నాడు. అసలు ఆ పిచ్చిగోలకు నా మ్యాజిక్లకు ఎటువంటి సంబంధం లేదని మీరు అనుకోవాలని నేను అనుకుంటున్నానని మీరు అనుకో. నువ్వు అనుకోనగానే అనుకోవడానికి నువ్వు అనుకున్నంత అమ్మా బాబుతో అల్లాటా పాగాళ్ళం కాదు కృష్ణ. నీ హిస్టరీలో ఉన్న మిస్టరీ మొత్తం వడగొట్టి తొడగొట్టి ఓడగొట్టడానికే వచ్చాడు కుళ్ళాయప్ప. మామా ఏమైపోయావు? ఈ కృష్ణప్రసాద్ మాయలో పడి మీరు కొట్టుకుంటున్నారు. నేను బ్రతికి బయటపడొచ్చాను. బలరామయ్య గారు, ఆ పీటల మీద కూర్చున్నది మీ కూతురు కాదు. ఇదిగో ఇదే నీ కూతురు. తమ్ముడు గారు, ఆమె ఎవరు? ఈమె ఎవరు? ఇప్పుడే చెప్తా. ఇదేమిటిది వంకాయలో ఉందే? ఎవరు నువ్వు? ఎలా వచ్చావు? ఎందుకు వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎవరు తీసుకొచ్చారు నిన్ను? చెప్పు, నిజం చెప్పు. మాటలతో చెప్పకపోతే చేతలతో చెప్పించాల్సి వస్తుంది. ఈయన గారు కిరా ఇచ్చి తీసుకుని వచ్చారు. అబద్ధం! నువ్వే నిజమైన శశిరాకవి. కాదు, నేనే నిజమైన శశిని. మీ ఇద్దరులో ఎవరు ఒరిజినల్, ఎవరు డూప్లికేట్ తెలుసుకొని అప్పటి వరకు పెళ్లి క్యాన్సిల్. నాకు దొరికింది కాబట్టి ఇది నా అదే. ఇది మాత్రం అన్యాయం. దీన్ని ఐదుగురికి సరిసమానంగా పంచి తీరాల్సిందే. పంచాల్సిందే. నేనే నేనే అసలు శశిని. కాదని ఆవిడ చెప్పమనండి. ఆవిడే అసలు శశి. నేను నకిలిని. ఆవిడ చెప్పిన తర్వాత ఇంకేముంది? నేనే 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 నేనే. చూశారా బలరామయ్య గారు, ఇప్పుడు ఎవరు అసలు ఎవరు నకిలో ఇప్పటికైనా అర్థమైందిగా. ఇప్పుడేమంటారు తమ్ముడు గారు?
కావాలని ఈ పెళ్లి జరగకూడదని ఇన్ని నాటకాలు ఆడతారా? అధికారి గారు, ఏమీ చెప్పొద్దు. మీ మాయలు మంత్రాలతో వినోదాన్ని పంచినప్పుడు సంతోషించాను, వివాదాలను పరిష్కరించినప్పుడు ఆనందించాను, కానీ ఇప్పుడు నా కన్న కూతురి పెళ్లే నాశనం చేసే స్థాయికి దిగజారిన మీ తెలివితేటలు చూసి అసహించుకుంటున్నా. అవునన్నా, కావాలనే ఇదంతా చేశాను, కావాలనే ఈ పెళ్లి పెత్తనాన్ని నా భుజాన వేసుకున్నా, కావాలనే ఈ వియ్యాల వారిని విడిది ఇంట్లో నానా రకాల అల్లర్లు పెట్టాను, కావాలనే ఈ వెర్రివాణ్ణి పిచ్చివాడిగా మార్చి మీ అందరి ముందు నిలబెట్టాను. ఇదంతా కావాలని కావాలని చేశాం. నిల్లకో నిల్ల, అవసరానికి వాడుకోమని ఇచ్చిన పటాకాయలు గుజ్జులేని బుర్రల చేతుల్లో పడి నుజు నుజ్జైపోయింది కదరా. ఏ సారూహమ్మ, నా తమ్ముడు గారు చెప్తున్నది నిజమేనా? మాట్లాడవే. అది కాదు గురుగారు, అది చెప్పడానికి నీళ్లు నమ్ములుతావెందుకు? చూడండి బలరామయ్య గారు, మీ తమ్ముడు గారు చెప్తోంది శుద్ధ అబద్ధం. అది అబద్ధమని మీ కళ్ళ ముందే రుజువైందిగా. రుజువైంది అబద్ధం కాదు కొళ్ళాయప్ప గారు, నిజం. నా కళ్ళల్లోకి చూస్తున్నా, నీ మనసు నా ఆధీనంలోకి వచ్చేసింది. ఇప్పుడు నిజం చెప్పబోతున్నా, నీ మనసులో ఏముంది? దుర్మార్గం, నీచత్వం, కొళ్ళు, కుతంత్రం. అంతేనా? సారీ కుట్ర కూడా. మరి దేశ బంధు, దీన బంధు, లోక బంధు, వచ్చి రాబంధులు, దద్దమ్మకు పెద్దమ్మలు, అన్నకు తగ్గ తమ్ముళ్ళు. మరి ముక్కంటి మనిషి మంచివాడే. ఇది కరెక్ట్. గుణమే గుడిసెట్టిది. ఇది కరెక్ట్. గారితో ఈ సంబంధం ఎందుకు చేస్తున్నావు? ఆయన ఒక వెర్రి బాగులోడని తెలుసు గనుక, రాజకీయంగా పేరుంది గనుక, ఆ ధర్మారావు అర్జున్ రావుల అంతు చూడాలి గనుక, వాళ్లకు కృష్ణ ప్రసాద్ అండ లేకుండా చెయ్యాలి గనుక. ఊరి దుర్మార్కులారా, చుట్టాల్లా వచ్చి దెయ్యాల్లో ప్రవర్తిస్తారా? మా అన్నతమ్ముల మధ్య గొడవలు రగిల్చి మా భావాలకు అన్యాయం చేసిన సరక మమ్మల్ని నాశం చేయాల్సి వస్తారా? మిమ్మల్ని మావయ్య గారు, వాళ్ళు అనుకున్నంత మాత్రాన న్యాయాన్ని నాశనం చేయలేదు. కృష్ణ మావయ్య ఆశీర్వాదం, కట్ట ఎదురు అండదండలతో మా నాన్న పెదనాలను విడిపించుకొచ్చాను. ఓరోరి దుష్ట భ్రష్ట నికృష్ట త్రాష్ట బంహిష్ట పాపిష్ట ముదనస్తులారా, ఆపాదమస్తకం వన్యాయ బుద్ధితో విద్రోహమును సేయుక్షుద్రులారా, స్వచ్ఛానుబంధము విచ్ఛిన్న పరచినం ఉచరేపెదనింక ముత్సులారా, మనిషి రూపములోని పెను పిశాచములారా, రాయ్ దొక్క చించద గుంతన కలారా, పిచ్చి కుక్కల వలెన్ పిచ్చి కోతుల వలెన్ కాటాడుకొనుడింక గాడిదలారా, ఇలను కలనైన చెడు మాట కలకులేని మట్టు పెట్టెదనిక మిమ్ము కట్టగట్టి, బ్రతుకుడికనైన బుద్ధిగా భ్రష్టులారా, వీర కట్టయ్య దొరమా
మాట వినకుండా ఎవరు మీరు మీరెవరు ఏం చేస్తున్నారు ఎవరో ఒక్కరు కొట్టలేదు ఇది కరెక్ట్ ఎవరు ఏమీ చేయరే కొట్టండి ఆగండి వనల కొడతారు ఎందుకంటారు తప్పుకోండి బేబీ నిందు కొట్టావరా మాంగళ్యం కంతునానేన మమ జీవన హేతున కంఠే పద్మామి శుభహే త్వం జీవ శరదాంశమం మాంగళ్య ధారణ ముహూర్త సుముహూర్త స్థూ నా నక్షత్రం ఏంటి నేనెవరిని రా నా కొడుకు రా ఎవరు కన్నారా నేనే కన్నాను రా ఎంత కన్నావు రా అమ్మా నువ్వెవరవో కానీ న్యాయం చెప్తల్లే నా కొడుకేళ్ళను కొట్టాడమ్మా నాయనలారా మీరెవరో గాని పిచ్చి వాళ్ళలాగా ఎందుకు మీలో మీరే కొట్టుకుంటున్నారు ఎవరికి వాళ్ళు కొట్టుకోండి అయ్యోరా ఆగండి ఆగండి ఎక్కడా గంట ఇద్దరు ఎక్కడా ఎక్కడే గురుగోరా ఎక్కడా అందరికీ మా లంగిడీలు హోత హోత జోత జోత హోత హోత జోత జోత